श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं स्मृत्यनवकाश दोष प्रसंग इति चेत् नान्यस्मृत्यनवकाश दोष प्रसंगात् అవతారిక చూద్దాం. ఈ అవతారిక చూసి తర్వాత సూత్ర వ్యాఖ్యానాన్ని సావకాశంగా చేస్తాము. ప్రథమే అధ్యాయే, ఇప్పుడు మొదటి అధ్యాయం గడిచిపోయింది, రెండో అధ్యాయం మొదలు పెట్టబోతున్నాం. భాష్యకారులు సంబంధ భాష్యాన్ని మన ముందు పెడుతున్నారు. అంటే గడచిన అధ్యాయంలో చెప్పిన విషయమేమి, ఆయన దాన్ని మీ ముందు పెడతారు. అంటే గత 10 ఏళ్ల నుంచి మనం చదివిన మొదటి అధ్యాయంలో చెప్పిన విషయం అంతా కూడా 4 వాక్యాల్లో మన ముందు పెడతారు. చాలా అందంగా ఉంటుంది ఈ ప్రయత్నం. ఆయన చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే, ఒకడు జుట్టు పట్టుకుని ఇటు అటు కదలకుండా బెసగకుండా పట్టుకుని అక్కడ కూర్చోబెడితే వాడు ఎంత మన అధీనంలో ఉంటాడో అలా ఉంటుంది. మొత్తం అధ్యాయాన్నంతని కూడా బెగబట్టి స్థిరంగా పట్టి ఇదిగో రా అధ్యాయం ఇది అని అలా ఉంటుంది. మొదటి అధ్యాయంలో ఏం చెప్పారంటే, సర్వజ్ఞ సర్వేశ్వర జగత ఉత్పత్తి కారణం. అది ఇప్పుడు కూడా జగత్తు గురించి మీమాంస చేయకూడదు, జగత్తు యొక్క కారణం గురించి మీమాంస చేయాలి. జగత్తు గురించి ఏం మీమాంస చేస్తారు? డబ్బు, ఎంతో కొంత డబ్బు పోగేయటం ప్రతివాడికి అవసరం. ఈ ప్రయత్నంలో ఉంటుండగానే నా వాళ్ళు, నాది నాది నా వాళ్ళు అని వీడు హడావిడిలో ఉంటుండగానే వయస్సు వస్తుంది, రోగాలు వస్తాయి. ఆ డబ్బు ఆ రోగాల మీద ఖర్చు పెట్టడం, దాంతో కుస్తీ పడుతూ ఉండగానే నాది అనుకున్నది అయిపోతుంది, నా వాళ్ళు అనుకున్నది అయిపోతుంది. ఇంకేముంది జగత్తు? కాబట్టి జగత్తు గురించి మీమాంస చేయకూడదు, అది తెలివి తక్కువ ధనం. అయితే జగత్తుతో ఎంతో కొంత వ్యవహారం చేయాల్సి ఉంటుంది, మినిమలిస్టిక్గా. ఎంతో కొంత తప్పదు, ఏదో కొంత బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, ఏవో 10 రూపాయలు సంపాదించాలి, సంపాదించినవి ఖర్చు పెట్టాలి. కాబట్టి జగద్వ్యవహారం అవసరాన్ని బట్టి అది కూడా ఒక కర్తగా చేయకూడదు. నేనే చేసేస్తున్నాను అనే ఒక కర్తగా చేయడం అజ్ఞానమే అవుతుంది. ఒక రెస్పాన్స్గా నిమిత్తమాత్రం భవ సవ్య సాచిన్. హే అర్జున, ఈ జగత్తులో నువ్వు నిమిత్తమాత్రంగా ఉండమన్నాడు. నువ్వు బాణం తీ, ఎక్కుపెట్టు, శత్రువుని గురిపెట్టు, విడిచిపెట్టు, ఇంకా ఆ తర్వాత ఏమవుతుందన్నది నీకు అనవసరం కాదు. వాడు పోతాడు, వాడు పోతాడని నీకు ఎలా తెలుసు? వాడు తగలకపోవచ్చు, తగిలినా పోకపోవచ్చు, బతికుండాలని నువ్వు అనుకున్నవాడు పోవచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. ఏదో కవి అన్నాడు, ఏదైనా కావచ్చు, గుర్రానికి రెక్కలు రావచ్చు అంటే ఏదో ఏదో కవి అన్నాడు. ఏమో ఏదైనా కావచ్చు, గుర్రం ఎగరావచ్చు, ఏదైనా నందో రాజా భవిష్యతి, ఏదైనా కావచ్చు. కాబట్టి నేను ఈ పని చేసేస్తున్నాను, నాకు ఈ ఫలం వచ్చేస్తుంది అని అనుకోవడం అజ్ఞానం. అలా వ్యవహరించకూడదు లోకంలో. నిమిత్త మాత్రం భవ సవ్య సాచన్. మనం నిమిత్తం, ఈ వ్యవహారంలో మనం ఒక నిమిత్తం. కాబట్టి మన రెస్పాన్స్ మనం ఇచ్చేస్తే అయ్యేదేదో అవుతూ ఉంటుంది, మన పని మనం చేసేస్తూ ఉండడం. అలా ఉండాలి తప్ప జగత్తు వ్యర్థం అన్నారు కదా, మిథ్య అన్నారు కదా అని కాళ్ళు తాచు కూర్చోకూడదు. కాళ్ళు తాచు కూర్చుంటే రోగం వస్తుంది, రోగం వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తక ఎలాగూ తప్పదు, అప్పుడు నిమిత్త మాత్రం భవా అని కూర్చోలేరు మళ్ళా. కాబట్టి అలౌ ద థింగ్స్ టు హ్యాపెన్, ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. జగత్తులో ఉన్నది ఏది కూడా నాది అని అనుకోవడం అజ్ఞానం. అలాగే మనుషులు కూడా
నావాళ్ళు నావాళ్ళు అని ఊరికే అలా 10 సార్లు అనుకోవడంలో కూడా ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే నావాళ్ళు అని అనుకుంటుంటే వాళ్ళకి ఒక ప్రెషరు, మనకి ఒక ప్రెషరు కదా. ఇప్పుడు మంచం మీద జ్వరం వచ్చి మంచం మీద పడుకుని మీరందరూ నా వాళ్ళు రా అంటుంటే వీడు భోరుమంటూ ఉండాలి, వాళ్ళు భోరుమంటూ ఉండాలి, ఇంకంతకంటే ఉంటుంది. ఆ జ్వరం వీళ్ళ ఏడుపులను బట్టి ఆ జ్వరం ఉండదుగా, అది తగ్గే టైంలో తగ్గుతుంది. దాని బ్యాక్టీరియా ఇన్ఫెక్షను యాంటీబయాటిక్ ఆ బేసిస్ మీద తగ్గుతుంది, కానీ మన సెంటిమెంట్ బేసిస్ మీద తగ్గుతుందండి. కాబట్టి జగత్తు విషయంలో అసంగంగానే ఉండాలి. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ, జగత్తు ఎడల అసంగంగా ఉండాలి. అయ్యేది ఏదో అవుతూ ఉంటుంది, మన రెస్పాన్సెస్ నేచురల్ రెస్పాన్సెస్ ఉంటాయి. అంటే దీన్నే కర్తవ్యకర్మని చేస్తూ పోతాం. జగత్తు యొక్క కారణమేమిటి, దాని మీద దృష్టి పెట్టాలి. జగత్తు మీద దృష్టి పెట్టకూడదు. జగత్తు యొక్క కారణమేమిటి చూడండి. జగత్తు యొక్క కారణము ఒక మహాశక్తి, సర్వేశ్వర. మళ్ళీ డూ పెట్టకూడదు అక్కడ. డూ పెట్టారంటే అంతా ఎటో పోతుంది. అది సర్వేశ్వరుడు అన్నారనుకోండి, సర్వేశ్వరుడు అంటే ఒక ఛానల్ వాళ్ళు విష్ణువు అని దాని మీద బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఒక ఛానల్ వాళ్ళు SVBC, ఎవరు సర్వేశ్వరుడు, ఎవరు వెంకటేశ్వర స్వామి విష్ణువు, ఆయన సర్వేశ్వరుడు. ఇంకో ఛానల్ వాళ్ళు ఈ మధ్యన బాగా బలం పుంజుకుని శివుడు అని ప్రమోట్ చేస్తున్నారు. శివుడు, శివుడు శక్తి సాయి. మీకు గమనించారు, నేను నాకు గమనించా, మరి నేను గమనించింది మీరు గమనించారో లేదో నేను ఎరగను, గమనించే ఉంటారు. అయితే నేను గమనించింది మీరు అనుమోదిస్తారో కూడా నేను ఎరుగను. లెట్ మీ ట్రై. ఇప్పుడు ఆయన శంకరాచార్యుల ఫోటో వేస్తాడు. మనం అనుకుంటాం శంకరాచార్యుల మీద ప్రేమ అనుకుంటాం, పక్కన తన ఫోటో పెడతాడు, పక్కనే ఉంటుంది తన ఫోటో. ఇప్పుడు ఎవరి మీద ప్రేమ? ఇప్పుడు ఆ ఫోటో పక్కనే నా ఫోటో పెట్టుకున్నాను అనుకోండి, ఎవరి మీద ప్రేమ? ఇందేటి పొంప ముంచి అలా లేదు కదా. సో శంకరాచార్యులు ఫోటో వేసి ప్యారలల్గా తన ఫోటో వేస్తాడు, ప్యారలల్గా చూడండి. అది మీకు ఆయనకి తెలిసి చేశాడా తెలియకుండా చేశాడా? తెలిసి చేసి ఉండొచ్చు, తెలియకుండా చేసి ఉండొచ్చు, కానీ ఏమిటి, తెలిసినా తెలియకపోయినా ఏమిటది? ఆయన ప్రేమ శంకరాచార్యుల మీద కాదు, తన మీద. సో ఎనీవే, కాబట్టి సర్వేశ్వరుడు శివ శక్తి సాయి. నెక్స్ట్ అండ్ నేను, అది కనపడిందా లేదా, కనపడుతోందా లేదా? కాబట్టి ఎవరు ముఖ్యం? శివుడు శక్తి సాయి అండ్ నేను, అలా పోతూ ఉంటాయి. కాబట్టి సర్వేశ్వర అనే పదానికి అలాంటి అర్థం చెప్పద్దు, డూ చేసి పెట్టద్దు. మీరేం చేస్తారంటే ఒక మహాశక్తి అని అండి. శృతి అలాగే చెప్తోంది, ఈశా వాస్యమిదం సర్వం అని చెప్తోంది. ఈ సర్వమును ఆ ఈశ్వరునిచే కప్పివేయవలెను, కప్పివేయబడవలెను. అంటే ఈ సర్వమును అంతర్యామిగా ఈశ్వరుడే గలడు అని అర్థం, అంతర్యామి అని అర్థం. అంతర్యామిని మీరు రూపం చేసి పెట్టకూడదు, అది ఫండమెంటల్ మిస్టేక్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ఓ రూపం వేసి ఎలక్ట్రిసిటీ అని అనకూడదు. ఎందుకంటే ఫ్యాన్లో అదే ఉంటుంది, బల్బులో అదే ఉంటుంది, టీవీలో అదే ఉంటుంది, అన్నింట్లో, సెల్ ఫోన్లో కూడా అదే ఉంటుంది. ఓ రూపం తయారు చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఒక ట్రబుల్లో పడతారు. ఆ ట్రబుల్ని ఓవర్కమ్ చేయడం కోసం మళ్ళీ మీరు ఇంకో పిచ్చి పని ఒకటి చేయాల్సి ఉంటుంది. అదేమిటంటే హనుమంతుడు ఎలాగ తీస్తే లోపల రాముడు ఉంటాడు, అలాంటి పిచ్చి పని ఏదో చేయాల్సి ఉంటుంది. వై యు నీడెడ్ దాట్? ఇలా అంటే రాముడు ఉండాల్సిన అవసరం, వై షుడ్ హీ బీ దేర్? ఎందుకంటే ముందే వీడు కమిటీ కూర్చున్నాడు, ఏమని, రాముడు ప్రతి హృదయంలో ఉన్నాడు అని కమిట్ అయ్యాడు, రాముడు ఇలా ఉంటాడు అని కూడా కమిట్ అయ్యాడు. మరి ఏం చేస్తాడు? వాట్ ఎల్స్ కెన్ హీ డూ? అలాంటి పొరపాట్లలో తెక్కకూడదు. ఆ సర్వేశ్వరుడు అన్నదానికి ఒక రూపం మీరు పెట్టద్దు దయచేసి. ఇది వేదాంతం కదా. వై యు వాంట్ ఎ ఫామ్?
గుణాన్ని మీరు తీసుకోండి, ఈ సకల జగత్తును శాసించేటువంటి ఒక మహాశక్తి సరిపడలేదా? అది సరిపడలేదా? దానికి చేతులు కాళ్ళు పెడితే కానీ సరిపడదా? ఏమి అక్కర్లా, సగుణం చాలు. ఇది సగుణం, సర్వేశ్వరుడు అంటే సగుణం, నిర్గుణం కూడా కాదు, అది సగుణమే. కాబట్టి సర్వేశ్వరుడు, ఆయన సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసినవాడు. మంచిది, సర్వమును శాసించేవాడు సర్వము తెలిసి ఉంటాడు అలా కూడా చెప్పచ్చు. ఇంకా బెటర్ ఏమిటో తెలిసిన సర్వశ్చాసౌ జ్ఞశ్చ, ఆయన సర్వమును శాసించేవాడే కాదు ఆయనే సర్వము. అంతేకాదు ఆయన జ్ఞానస్వరూపుడు. అంటే ద పెయింటర్ ఈజ్ ఇన్ ద పెయింటింగ్. ఇప్పుడు పెయింటరు పెయింటింగ్లో ఉండే ప్రతి రూపాన్ని శాసిస్తూ ఉంటాడు, అదే కదా పెయింటర్ చేసే పని. పెయింటింగ్లో ఉండే రూపాన్ని అతను నియంత్రిస్తాడు, ఈ రూపం ఇలాగా, ఈ రూపం ఇలాగా అని నియంత్రిస్తూ ఉంటాడు, అది పెయింటరు. కానీ పెయింటరు పెయింటింగ్కి బయట ఉండి పెయింటింగ్ని నిర్వర్తిస్తూ ఉంటాడు, నిర్వహిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ పెయింటర్ ఈజ్ ఇన్ ది పెయింటింగ్ అండ్ హీఈస్ జ్ఞానం. అటువంటి ఈశ్వరుడు సర్వమునకు అంతర్యామి, సర్వము రూపముగా గలవాడు, జ్ఞానస్వరూపుడు, చైతన్యస్వరూపుడు. అటువంటి ఈశ్వరుడు ఈ జగత్తునకు కారణము. ఎటువంటి కారణము? ఉపాదాన కారణము. ఉత్పత్తి కారణం అంటున్నారు, ఉత్పత్తి అంటే ఉపాదానం. ఉపాదాన కారణము అంటే ఆ ఈశ్వరుడే ఉపాదానముగా ఈ జగత్తు ఆవిర్భవిస్తూ ఉన్నది. ఈ విషయాన్నంతని కూడా మొదట అధ్యాయంలో చెప్పారు. ఇంకా మరి జగత్తు ఉత్పత్తి నా అభిప్రాయంలో పురాణంలో జరిగినటువంటి ఒక ఎబరేషన్, ఒక వికృతనండి, ఏమనండి ఎబరేషన్. ఏమిటంటే సృష్టి ఒకటి చేస్తాడు, స్థితి ఇంకొక ఆయన చేస్తాడు, లయం ఇంకొక ఆయన చేస్తాడు అని ఒకే ఆత్మతత్వాన్ని, ఒకే పరమాత్మను మూడు ముక్కలు చేయటం ఫస్ట్. మొట్టమొదటి శృతుల్లో ఏమని చెప్పారంటే ఒకే పరమాత్మ సత్వగుణాన్ని స్థితి, సత్వగుణోపాధికుడై స్థితిని, రజోగుణోపాధికుడై సృష్టిని, తమోగుణోపాధిగా గలవాడై, తమోగుణము ఉపాధిగా గలవాడై లయమును చేస్తాడని చెప్పారు, మొట్టమొదట అలా చెప్పారు. చెప్తే ఆ తరువాతి కాలంలో ఎవడో మొదలుపెట్టాడు సత్వగుణ ఉపాధిక ఈశ్వరుడు, తమోగుణ ఉపాధిక ఈశ్వరుడు, రజోగుణ ఉపాధిక ఈశ్వరుడు అని మూడు మూడు వేర్వేరు మూర్తులు అని పెట్టాడు. ఇప్పుడు తండ్రి ఇంట్లో తండ్రి ఉంటాడు, పెద్ద ఆయన, ఆయన సంపాదిస్తూ ఇంటిని కాపాడుతూ ఉంటాడు. ఆయన ఆ పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి జన్మనిచ్చినవాడెవడు? ఆయన. స్థితిని చేసేవాడెవడు? ఆయనే. లయం అన్వయించదు, అది అలాంటి పెట్టండి. కాబట్టి ఇక్కడ ముగ్గురు వేరువేరు ఉంటారా? అలా వేరువేరు ఉంటారా? మీరు ఇడ్లీలు తయారు చేసి ఇడ్లీలు కొంతసేపు అట్టబెట్టి నలుగురికి పెట్టి మీరు తినేసి ఖతం చేసి కూర్చోబెట్టారనుకోండి, ఇప్పుడు అంతమంది ఉన్నట్టు ఇక్కడ ముగ్గురు ఉన్నట్ట? ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? ఉపనిషద్వాంగ్మయంలో లేని ముగ్గురు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఉపనిషత్తుల్లో చూడండి, యతో వా చో నివర్తంతే కాదు, సో యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని ఉందా లేదా? దేని నుంచి పుట్టిందో, దేని యందు స్థితిని కలిగి ఉన్నదో, దేనిలో విలీనమవుతుందో దాన్ని తెలుసుకో, అది బ్రహ్మ అని ఉందా? లేకపోతే దేని నుంచి పుట్టిందో అది వేరు, అది ఒక మూర్తి. ఏది దేని వలన స్థితి గలదో అది ఇంకో మూర్తి, దేనిలో విలీనమవుతుందో అదో మూర్తి. మూడు మూర్తులు ఉన్నాయి, మూర్తి మూడు మూర్తులను తెలుసుకో అని ఉందా? ఎలా ఉంది? వికృతి అయిందా లేదా? ఈ వికృతి ఎప్పుడైతే వచ్చిందో, ఒకే పరమాత్మని మూడు ముక్కలు చేయడం, మూడు ముక్కలు ముందు మూడు ముక్కలు చేయడం, తర్వాత అరే మూడు ముక్కలు కాదురా ఒకటేరా, మూడు ముక్కలు కాదురా ఒకటేరా, మూడు ముక్కలు కాదురా ఒకటేరా అని చెప్తూ ఉండడం,
మీరు భాగవతం తీసి చూస్తే మూడు ముక్కలు కాదు ఒకటే అని 10 సార్లు వస్తుంది. ఎందుకు అలా చెప్పడం? ఎందుకంటే వీడు 3 ముక్కలు చేసి కూర్చోబెట్టాడు. ప్రతివాడు 3 ముక్కలుగా తీసుకుంటున్నాడు కాబట్టి ఏ పురాణం విప్పినా 3 ముక్కలు కాదు ఒకటే, 3 ముక్కలు కాదు ఒకటే అని చెప్తూ ఉంటారు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని మళ్ళీ అదొకటి. అది కల్పిత మంత్రం, అది కల్పించాల్సి వచ్చింది. మంత్రం చేయాలంటే ఏం చేయాలి? గుమ్ పెడితే మంత్రం అవుతుంది, గుమ్ లేకపోతే శ్లోకం, గుమ్ పెడితే మంత్రం. శివస్య హృదయం విష్ణురు, విష్ణోశ్చ హృదయ గుం శివ అన్నాం. దానికి ఒక స్వరం పెట్టడం, అది మంత్రం. సరాజ్యం గురుణా దత్తం ప్రతిపద్యాధికం బభౌ అంటే కాళిదాస శ్లోకం. సరాజ్యం గురుణా దత్తం ప్రతిపద్యాధికం బభౌ అంటే మంత్రం. ఓరు వీళ్ళత్త సదియ, వీళ్ళు చేసినంత కల్లోలం ఇంత అంత కాదు. మూడు కాదు ఒకటే, 3 ముక్కలు చేయడం, 3 మనుషుల్ని పెట్టడం, వాడికి 4 తలకాయలు అన్నాం, వాడికి ఇంకోటి అన్నాం, ఇంకోటి అన్నాం, జ్ఞాననేత్రంతో కలిపి 3 కళ్ళు అన్నాం. వీడికి ఎలాగూ జ్ఞాననేత్రం లేదు, వీడికి ఉన్న కళ్ళు 2 కాబట్టి వాడికి 3, వీడికి 2 చేతులు ఆయనకి 4 అని ఈ రకంగా పెట్టడం. వాళ్ళకి పెళ్ళిళ్ళు అంటూ ఉండడం, సంవత్సరానికి ఒకసారి పెళ్ళి అంటూ ఉండడం, మా నెలకోసారి అన్నాం, రోజు అన్నాం. వీళ్ళు చేసినంత కల్లోలం ఇంత అంత కాదు. అంచేతనే కావ్యకంఠ గణపతి మున అన్నారు, ఈ పురాణ కథలు వచ్చి మన ధర్మాన్ని బాగా దెబ్బతీసాయి అని వాపోయినారు. స్వామి వివేకానంద అయితే కళ్ళనీళ్ల పర్యంతం అయినాడు, ఏమిట్రా మీ మొహం ఇచ్చ మీ కథలు మీరును అనే ఆయన చాలా బాధపడ్డాడు. నేను ఎటో పోయాను, వెనక్కి వస్తున్నాను కాబట్టి అదే ఈశ్వరుడుకు, అదే పరమాత్మ స్థితి కారణము, స్థితికి కూడా ఆయనే కారణము. ఎందుకని? ఈ సృష్టి, ఈ సృష్టమైన జగత్తుని ఆయనే నియమిస్తూ ఉంటాడు, నియంతృత్వేన. నియమించుట అంటే అంతర్యామి అని అర్థం, అంతర్యామి రూపంగా నియమిస్తూ ఉంటాడు జగత్తుని. సో ఉత్పత్తిని పొందిన జగత్తు, ఉత్పన్నమైన జగత్తును నియమిస్తూ ఉంటాడు. ఎలా నియమిస్తాడు అంటే చూడండి, పరమాత్మ ఈ జగత్తును సృష్టించాడు, దాన్నేమో నిలబెడుతున్నాడు, దాన్ని కాపాడుతున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు అని ఇలా మాట్లాడేప్పటికీ మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉండాలి. ఏమని, దీన్నే ఇలాగే కొనసాగిస్తూ పోతే మీకు వెంటనే తెలుసో తెలియకో, మీరు గమనించో గమనించకో, ఈ జగత్తు సత్యమనే భ్రమ కలిగే అవకాశం ఉందా లేదా? అందులో పోనీ ఎవడో మామూలు మానవుడు ఏదో తయారు చేసేటంటే అదేదో అసత్యం అయి ఉండొచ్చని మనం అనుకోవచ్చు. సాక్షాత్తు ఆ పరమాత్మయే ఈ జగత్తును సృష్టించాడు, తన నుండియే సృష్టించాడు, దీనిలో అంతర్యామిగా ఉంటున్నాడు, ఉండి దీన్ని అంతని కూడా శాసిస్తూ ఉన్నాడు అని ఇలా చెప్పాననుకోండి. నేను 1 నిమిషంలో 4 వాక్యాలు చెప్పాను. పౌరాణికుడు ఏం చేస్తాడు? ఆ పూటంతా ఇదే చెప్తాడు. అది విని మీరు ఇంటికి వెళ్తారు, మీకు ఏమనిపిస్తుంది? జగత్తు ఏమనిపిస్తుంది? సత్యం అనిపిస్తుందా, మిచ్చ అనిపిస్తుందా? సత్యం అనిపిస్తుంది. ఎంత డేంజరో చూడండి. చెప్పలేదనుకోండి, ఈ మాత్రం కూడా చెప్పలేదనుకోండి, మీరేమో జగత్తునే మీమాంస చేస్తూ కూర్చుంటారు, జగత్ కారణం గురించి ఆలోచించను కూడా ఆలోచించరు. మీ చేత జగత్ కారణం గురించి ఆలోచింపజేయాలి, మీ దృష్టిని జగత్తు నుంచి కారణం వైపు మళ్ళించాలి అంటే చెప్పాలక్కర్లేదా? చెప్పాలి. చెప్తే ఇలాగా దాన్ని ఈ దారి పట్టించడం. అందుకోసం శంకరులు ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎన్నడూ చేయకు. ఈ జగత్తును ఆయన అంతర్యామి రూపంగా శాసిస్తున్నాడంటే ఏ విధంగా శాసిస్తున్నాడు అనుకుంటున్నారు? మాయావీవ మాయాయాహ, ఆ విధంగా శాసిస్తున్నాడు. ఎలా అయితే మాయావి మాయను శాసిస్తూ ఉంటాడో, మాయావి అంటే మెజీషియన్, మాయా అంటే మ్యాజిక్, వాటి ట్రాన్స్లేషన్. మెజీషియన్ ఉంటాడు, మ్యాజిక్ని నిర్వహిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా మ్యాజిక్ షో చూసారా? మ్యాజిక్ షోలో కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. ముందు వస్తాడు, వచ్చి మామూలుగా ఏవో కబుర్లు చెప్తాడు కొన్ని. మెజీషియన్ కబుర్లు బాగా చెప్తాడు, కబుర్లు చెప్పకపోతే వాడు మెజీషియన్ కాదు.
వాడు మ్యాజిక్ చేయలేడు. మ్యూజిషియన్ బాగా గడసరి మాటకారి అయి ఉండాలి, మంచిగా వేషం వేసుకొస్తాడు. ఎందుకంటే ఆ రూపంతో ఆ నామంతో మీ దృష్టిని కట్టి పారేయాలి వాడు. మీ దృష్టి సత్యం వైపు మళ్ళకుండా ఆ రూపంతో ఆ నామంతో కట్టి పారేయాలి. సరిగ్గా అలాగే అవుతుంది. మీరు పిల్లలతో కలిసి మ్యాజిక్ షోకి వెళ్తారు కదా, పిల్లలు మొదటి క్షణమే కట్టివేయబడతారు. అతను స్టేజ్ మీదకి వచ్చేప్పటికీ వీళ్ళు ఆ రూపాన్ని చూసి, అతని నవ్వుని అతని మాటలను చూసి వీళ్ళు కట్టుబడిపోతారు. పెద్దవాళ్ళు కొంచెం అంచనా వేస్తూ ఉంటారు, వీళ్ళు కొంచెం తెలివితేటలు, కొంచెం ముదిరిన తెలివితేటలు కదా, కొద్దిగా అంచనా వేస్తూ ఉంటారు. ఒక మ్యాజిక్ షో, ఒక మ్యాజిక్ చేసే వరకు వాడిని అంచనా వేస్తూ ఉంటారు, కట్టుబడిపోరు. వాడు ఏం చేస్తాడంటే టోపీ తీసి ఇలా ఇలా అబ్రకదబ్రా అని దాని నుంచి ఓ పిట్టను ఒకదాన్ని తీస్తాడు, అప్పటికి వీళ్ళు కట్టుబడిపోతారు. దట్ ఈజ్ ఎనఫ్. ఇలాగ కట్టేస్తాడు, అందరినీ కట్టేస్తాడు. కట్టేయడం అంటే ఏమిటి? హిరణ్మయైన పాత్రేణ సత్యశాపిహితం ముఖం, నామరూపములను అత్యంత డాజిలింగ్గా గొప్పగా ప్రకాశించేట్లా నామరూపాలని వాళ్ళ ముందు పెట్టేసి వాళ్ళు సత్యం వైపు చూడకుండా చేసేస్తాడు. హిరణ్మయ పాత్ర అంటే అలా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మ్యాజిక్ షోని నిర్వహించడం మొదలు పెడతాడు. నేను మ్యూజిషియన్తో మాట్లాడాను, ఆయన అన్నాడు ఫస్ట్ 10-15 మినిట్స్లో ఉంటుందండి మా మ్యాజిక్ అంతా కూడా. ఫస్ట్ 10-15 మినిట్స్ అయ్యేప్పటికీ వీ షుడ్ బి ఏబుల్ టు క్యాప్చర్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది ఆడియన్స్. ఒక్కసారి వాళ్ళు ఇమాజినేషన్ అని పట్టుకుంటే ఇంకా అతను ఎలా నడిపిస్తే వాళ్ళు అలాగా చూస్తారు. అతను చూడమన్నదే చూస్తారు, అతను ఏది చూడమంటాడో అదే చూస్తారు. ఫలానాది చూడద్దు అంటే చూడరు, అంతే. నువ్వు ఇదే చూడు అంటే అదే చూస్తారు. తమ స్వంత చూపేం మిగలదు వాళ్ళకి. దే ఆర్ లెఫ్ట్ విత్ నో ఇండిపెండెంట్ అబ్జర్వేషన్. దే ఆర్ టోటల్లీ డిపెండెంట్ అపాన్ హిమ్. అతను ఏది చెప్తే అది చూస్తాడు. అతను మ్యాజిక్ షోని నిర్వహిస్తాడు. ఒక అమ్మాయిని రమ్మంటాడు, రమ్మని బల్ల మీద పడుకోబెడతాడు. ఆ బల్ల మీకు ముందే చూపిస్తాడు. ఆ బల్ల రెండు ముక్కల్ని తీసుకొచ్చి అతికిన బల్ల, ఇటు నుంచి ఈ బల్ల ముక్క తీసుకొస్తాడు, అటు నుంచి ఆ బల్ల ముక్క తీసుకొచ్చి మధ్యలో స్క్రూలు ఉంటాయి, బెల్ట్ నట్లు బోల్ట్స్ ఉంటాయి, అలా ఫిక్స్ చేస్తాడు. అవి అలా ఒకదానిలో ఒకటి ఫిక్స్ అవుతాయి. బల్ల చూపిస్తాడు. అలా చూశారు, ఒక అమ్మాయిని రమ్మంటాడు. అమ్మాయికి డ్రెస్ అది బాగా అందంగా ఆకర్షణీయంగా వేస్తాడు. నామరూపాల్లో భాగం అది కూడా. అమ్మాయిని దాని మీద పడుకోమంటాడు. ముందు కొంచెం కబుర్లు చెప్తాడు అమ్మాయితో, నిన్ను సగంలో కోసేద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అంటాడు. మీరు కోసినా నాకు పర్వాలేదు అంటుంది అమ్మాయి. అలాంటి స్క్రిప్ట్ ఏదో పెడతాడు. ఆ బల్ల మీద పడుకోమని అంటాడు, పడుకోబెడతాడు. పడుకోబెట్టిన వెంటనే ఇంకా ఆ తర్వాత అతను ఎలా చూపిస్తే మీరు అలా చూస్తారు. ఇప్పుడు వచ్చి ఎరై అడుగు నుంచి బల్ల స్క్రూలు ఒప్పేసి బల్ల తీసేయండిరా అంటాడు. అంటే ఈ బల్లని అడుగు కప్లింగ్లు తీసేసి ఇటు ముక్క ఇటు ఒకటి తీసేస్తాడు, అటు ముక్క అటు ఒకటి తీసేస్తాడు. ఆ అమ్మాయి గాల్లో వెళ్ళాడుతూ ఉంటుంది. అప్పటికే మనం స్టన్ అయిపోతాం. అప్పుడు ఒక రంపం తీసుకుంటాడు. ఆ రంప కూడా పాతకాలపు రంపం కాదు, ఇలా లాగుతాడు. లాగేపటికి ఇంజన్ ఆన్ అవుతుంది. చైన్ సా, మెషిన్ సా తీసుకుంటాడు. అటువైపు తిరిగి మీ వైపు పెట్టి అది పెట్టి అలా పొట్ట దగ్గర అలా కట్ చేస్తాడు. ఈ మొక్క ఒకటి పుట్టుకుపోతాడు, ఆ మొక్క ఒకటి పుట్టుకుపోతాడు. ఆ తర్వాత అమ్మాయి ఆడియన్స్లో నుంచి నడిచి చూస్తుంది. మీరు ఎలా చూడమంటే అలా చూస్తారు. అతను మొత్తం షోనంతని కూడా పట్టుకుంటాడు, అలా పట్టుకుని నిర్వహిస్తూ ఉంటాడు. అలాగే ఈశ్వరుడు కూడా సూర్యుడిని తూర్పును ఉదయించేట్లా కనపడి ఇట్లా చేస్తాడు. ఆయన ఉదయించడు అస్తమించడు, కానీ ఉదయిస్తున్నట్లు అస్తమిస్తున్నట్లు కనపడి ఇట్లా చేస్తాడు. భూమి బలపరుపుగా ఉన్నట్లు కనపడి ఇట్లా చేస్తాడు. భూమి స్థిరంగా ఉండి సూర్యుడు తిరుగుతున్నట్టుగా కనపడి ఇట్లా చేస్తాడు. అంతే, వీళ్ళందరూ క్యాల్కులేషన్స్ చేసి ఉదయం టైం ఇది అస్తమయం టైం అని పుస్తకాలు రిలీజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. చూడండి,
ఆ పుస్తకానికి ఏమైనా పేరు పెట్టాలి మీరు? అజ్ఞాన కల్పితములైన ఉదయాస్తమయముల యొక్క సమయముల పట్టిక అని పెట్టాలా అక్కర్లేదా? ఉదయాస్తమయాలు ఉన్నాయా సూర్యుడికి? కనీసం ఆ మాట రాయొద్దు అక్కడ వాళ్ళు. వాస్తవంగా సూర్యభగవానునికి ఉదయాస్తమయములు ఉండవు, ఉన్నట్లుగా కనపడతాయి, ఆ కనపడే టైమ్స్ ఈ విధంగా ఉన్నాయి అని ఏడవద్దు. అలా అలా అనాలా అక్కర్లేదా? వీళ్ళందరినీ కూర్చోబెట్టి గుంజీలు తీసి గోడ కుర్చీలు వేయించి పాఠాలు చెప్పాలా అక్కర్లేదా? ఆ మాట రాయాలా వద్దండి? మీరు అడగండి ఈ పంచాంగకర్తలను, యూ ఛాలెంజ్ దెమ్, అలా రాయండి పైన పంచాంగంలో. ఇజ్ ఇట్ నాట్ నెసెసరీ టు రైట్ లైక్ దాట్? లేకపోతే కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు? సూర్యుడికి ఉదయం అస్తమయం అనుకుంటున్నాడు. తర్వాత ఇలాంటి మిస్కన్సెప్షన్స్ని ప్రమోట్ చేయటం. సో ఇప్పుడు ఎండ పడుతోంది, ఎవరి మీద పడుతోంది? అదిగో మన ఈ లోపల కూర్చున్న ఆయన మీద పడుతోంది, సుదర్శన్ మీద పడుతోంది ఎండ. ఇక్కడ మన మీద ఎవళ్ళ మీద పట్టడం లేదు. అంటే ఆయన సూర్య ఉపాసన బాగా చేసినవాడు కాబట్టి సూర్యుడు ఆయన మీద ఎండ పడేట్లా చేస్తున్నాడు, అలా చెప్పచ్చా? అలాంటి కథలు కల్పించి చెప్పచ్చా? దేవాలయంలో దేవుడి మీద ఎండ పడుతుంది, ఎందుకు పడదు? పడుతుంది. దేవుడి మీద ఎండ పడ్డం ఎందుకు? మేము ఇక్కడ పెట్టుకున్న చీపురు గట్ట మీద కూడా పడుతుంది ఎండ. అక్కడ పెడితే దేవుడి మీద కూడా అక్కర్లా, చీపురు గట్ట మీద కూడా పడుతుంది. అక్కడ ఏది పెడితే, ఏది ఉంటే దాని మీద పడుతుందండి. ఇలాంటి కథలు చెప్పి జనాల్ని ప్రతారణ చెయ్యరాదు. ఏం చెప్పక ఊరుకో అంతే, జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. అదేమిటంటే దేవుడి మీద ఎండ పడుతుందంటే ఎండ పడుతుందండి, ఆ దిశలో ఏది ఉంటే దాని మీద ఎండ పడుతుందండి అని చెప్పాలి. కానీ అదేదో మహిమ కింద చెప్పచ్చా? దాన్ని చెప్పకూడదు. సో కాబట్టి ఈ జగత్ అన్నది ఒక మ్యాజిక్ షో. సూర్యుని ఉదయాస్తమయములే కల్పన అయితే ఇంకా మీ జీవితంలో కల్పన కానిది ఏది మిగిలిందో చెప్పండి నాకు. మీరు ఉద్యోగం చేస్తున్నారండి, ఉద్యోగము దేని మీద బేస్ అయి ఉంటుంది? సూర్యుడు ఉదయించాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అస్తమించాలి, డబ్బులు తెచ్చుకోవాలి. ఉదయాస్తమయాలే కల్పన అంటుంటే ఏది సత్యం? దేహమే నేను కానప్పుడు ఇంకా జీవితంలో ఏది సత్యం? కానీ ఇదంతా సత్యంలా కనపడుతుంది, మ్యాజిక్ షో. ఇదంతా సత్యంలా కనపడుతుంది. ఇప్పుడు మీకు ఓ రహస్యం చెప్తా, మీకు ఫ్యాన్ సత్యంలా కనపడుతుంది, కానీ ఆ ఫ్యాన్ అలా ఉండడానికి హేతువైన ఎలక్ట్రిసిటీ కనపడనే కనపడదు. ఫ్యాన్ సత్యంలా భాషిస్తుంది, ఫ్యాన్కి రెక్కలు, వాటికి రంగు, దానికి అలంకారాలు అన్నీ, గాలి బాగా వేస్తుంది, బాగా వేయట్లేదు, దాని మీద బోళ్ళంత మీమాంస మనం చేస్తాం. కానీ కనబడని ఎలక్ట్రిసిటీ గురించి మనం ఆలోచించను కూడా ఆలోచించాం. కాబట్టి ఈ రకంగా ఈ నామరూపముల వ్యామోహంలో పడి మనం సత్యాన్ని విస్మరిస్తూ ఉంటాం. ఆ విధంగా ఇదో మహామాయ, దీంట్లో సత్యం అనేది ఏది లేదు. సత్యం అనేది ఏదీ లేదు. చంద్రుణ్ణి దేవతలు ముక్క ముక్క కొరుక్కు తినేస్తారు. ఏమండి, నిజంగా చంద్రుడి కేసు చూస్తే, మీరు పూర్ణిమ అయిపోయిన తర్వాత మొన్నటి చంద్రుడి కేసు చూశారనుకోండి, ఎవడో ముక్క ఇలా కొరికినట్టే ఉంటుంది అక్కడ. ఏమండి, కానీ ఇంకో నాలుగు రోజులు నాలుగు ముక్కలు కొరికిన తర్వాత అష్టమి నాడు చంద్రుణ్ణి చూస్తే, మీరు చతుర్దశి నాడు కూడా చూడగలవచ్చు, కానీ టెలిస్కోప్ అవసరం అవుతుంది. కానీ అష్టమి నాడు కనుక చంద్రుణ్ణి జాగ్రత్తగా చూస్తే మీకు చంద్రుడు పూర్ణచంద్రుడు కనపడతాడు. అక్కడ పూర్ణచంద్రుడు ఉంటాడు, ఓ సగం బాగా వెలుగు ఉంటుంది, ఇంకో సగం వెలుగు ఉండదు, మీకు కనపడుతూ ఉంటాడు అక్కడ. మీకు మామూలుగా ఇక్కడ కనపడకపోవచ్చు, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కనపడకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ. పొల్యూషన్ అంటే ఎటువంటి పొల్యూషనో తెలుసినా, మట్టి కణములు, ధూళి కణములు పొల్యూషనే కాకుండా ఈవెన్ ది సిటీ లైట్స్ అరే పొల్యూషన్. దూరంగా ఉన్న వస్తువును చూడడానికి ఇక్కడి నుంచి వచ్చి ఆ గేజ్ ఉంటుంది చూడండి, ఆ లైట్, డిస్పర్స్డ్ లైట్,
దట్ బికమ్స్ ఆల్సో ఏ పొల్యూషన్. అదే మీరు ఏదైనా సహారా ఎడారి అటువంటి చోటకు పోయి లేదా టిబెట్ ఎక్కడికో పోయి చంద్రుణ్ణి చూస్తే సగం వైపు రెండు కూడా స్పష్టంగా ఈ సగం వెలుగుతూ ఉంటుంది, ఆ సగం ఆరిపోయి ఉంటుంది, అంటే నల్లగా కనబడుతూ ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూపించేప్పుడు అప్పుడప్పుడు చంద్రుణ్ణి చూపిస్తాడు, అది చాలు, ఆ లెన్స్ చాలు మీకు చంద్రుడు ఇటువైపు అటువైపు స్పష్టంగా వెలుగుతూ కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మీకేం తెలిసింది, దేవతలు చంద్రుణ్ణి కొరుక్కు తినేయడం అనగానేమి, అది కల్పిత గాథ అని తెలుస్తూ ఉంటుంది కదా. ఈ జగత్తు అలాంటిది, ఇది ఒక పెద్ద కల్పిత గాథ, దీంట్లో సత్యం అనేది ఏదీ లేదు. అయితే తేడా ఏమంటే మ్యాజిక్ కల్పితము కానీ మెజీషియన్ మాత్రం కల్పితం కాదు, అది మర్చిపోకూడదు. శూన్యవాదులు ఏమన్నారంటే మ్యాజిక్ కల్పితమే, మెజీషియన్ కూడా కల్పితమే అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఒక కల్పిత మెజీషియన్ వచ్చి ఈ మ్యాజిక్ అంతా చేసి ఆ మ్యాజిక్ పోగానే వాడు పోతాడు అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు అలా వ్యాఖ్యానించారు. కానీ మనం ఏమన్నామంటే మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం అని వెల్ కోటెడ్ వెర్స్, శ్వేతాశ్వతర ఉపనిషత్తు నుంచి కోట్ చేస్తూ ఉంటారు, శంకరులు తరచుగా కోట్ చేస్తారు. చూడయా, ఈ ప్రకృతి అంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఇది ఒక మాయ, ఇది ఒక మ్యాజిక్ షో. మ్యాజిక్ షోను చూసి అలా ఎక్సైట్ అయిపోతే ఉపయోగమేమి ఉండదు, ఎందుకంటే నువ్వు చూస్తున్నదంతా కూడా కల్పితం. మెజీషియన్ని చూసుకో, మెజీషియన్ని పట్టుకో. ఈ జగత్తు ఈ విధంగా నిర్వహింపబడుతూ ఉండడానికి మూలంలో ఉన్నటువంటి ఆ మహాశక్తి, ఆ సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడు, ఆయన మహిమని నీవు అర్థం చేసుకోవాలి తప్ప ఈ జగత్తులో ఏదో ఉంది అని మాత్రం నీవు భ్రమపడవద్దు. ఇది స్థితి కారణం. ఇక మూడవది, ప్రసారితస్య చ జగతః పునః స్వాత్మన్యేవ ఉపసంహార కారణం. జగత్తుని ఎలా వర్ణిస్తారంటే ప్రసారితము అని వర్ణిస్తారు. ప్రసారితస్య జగతః, సృష్టస్య జగతః అని అనరు, ప్రసారితస్య జగతః. సృష్టించిన జగత్తు అన్నారనుకోండి, అంటే అన్నతోడు అంటారు, అంటే అప్పుడు మీరు ఏమని అనుకునే అవకాశం ఉంటుంది, కుమ్మరివాడు సృష్టించిన కుండలు అన్నట్టుగా అనుకునే అవకాశం ఉంటుంది. కుండలు వాటి దారిని అవి ఉంటే అతని దారిని అతను ఉంటాడు. అలా కాకుండా ప్రసారితస్య జగతః అన్నారనుకోండి, ప్రసారితస్య జగతః అంటే అర్థం ఏంటో తెలిసిన, ఈ మధ్యకాలంలో ఈ ఆర్ట్ బాగా డెవలప్ చేశారు వాళ్ళు. ఏం చేస్తారంటే తెర ఉంటుంది, ఆ తెర మీదకి కాంతి పడుతూ ఉంటుంది, ఆ కాంతి వెళ్ళే దారిలో వీడి చేతులు పెడతాడు, ఆ చేతులను కదుపుతూ ఉంటాడు. అలాగే ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళు మంచి ఆర్టిస్టులు. ఆ చేతుల యొక్క బొమ్మలు, నీడలు తెర మీద పడుతూ ఉంటాయి. ఆ యాంగిల్ ఆఫ్ ది లైట్ని బట్టి కూడా ఈ చేతులు రెండు కలిపి ఒక అడుగు ఉన్నాయనుకోండి, ఆ యాంగిల్ని బట్టి మీకు తెర మీద 6 అడుగులు కనపడుతుంది. ఏమండి, ఆ చేతులను వాడి ముఖము చెవులు ముక్కులాగా పెడతాడు, పెడితే మీకు అక్కడ తెర మీద ఒక మనిషి కనపడతాడు, నీడ. అలాగే ఇంకొక నీడ, ఇంకొక నీడ, ఇలా ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళు, వాళ్ళు కనపడరు మీకు. ఆ దీపపు కాంతిలో వాళ్ళ చేతులు ఆడిస్తూ ఉంటారు. నేను చూశాను, ఒకటి చూసి ఐ వాజ్ స్టన్డ్. ఎందుకంటే ఒకడు ఏకాంతంగా ఒంటరిగా నడిచి వెళ్తూ ఉంటాడు, నడిచి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది, దాని ఆమె వెనకాల 3 రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ 3 రౌడీలని నిలవరించి అమ్మాయిని కాపాడుతాడు. ఇది కథ. అది మీకు తెర మీద కనపడుతుంది. ఏమిట్రా ఇదని చూస్తే చేతులు వెళ్ళే, చూసారా ఎప్పుడైనా ఇటువంటి షాడో ప్లే అని అంటారు, చూసారా ఆ పేరు ఎలా ఉందో షాడో ప్లే. అక్కడ ఆ షాడో ప్లేని వీళ్ళు ప్రసారితము చేశారు, అది అక్కడ
పరుచుకోవడం, ప్రసారితము అంటే పరచుకొనుట. ఒక అమ్మాయి రావడం, ఆవిడ వెనకాల రౌడీలు రావడం, ఈ హీరో వచ్చి వాళ్ళని కొట్టేసి ఈవిడ్ని కాపాడడం, తర్వాత ప్రేమగా ఆవిడ్ని తీసుకువెళ్ళడం, ఇదంతా కూడా అక్కడ ప్రసారితం చేశారు. మనకి సినిమాని ప్రసార సినిమా ప్రసారము అనే ఉంది, చలనచిత్ర ప్రసారము అనే మాట ఉంది కదా. ప్రసారము అంటే చిన్నగా ఉన్నదానిని బాగా పెద్దదిగా చేసి కనపడేట్లా చేయటం, దాన్ని ప్రసారము అంటారు. విస్తరింపజేయుట. మామూలుగా పిండిని ఎండబెట్టుకుంటారు చూడండి, పిండిని ఎండబెట్టుకునేవాడు ఎలాగా ఓ వస్త్రం తీసుకొచ్చి ముందు పరుస్తారు, దాన్ని ప్రసారము అంటారు. పిండిని దాని మీద పోస్తారు, చిన్న చిన్న గుట్ట కింద ఉంటుంది, అప్పుడు దాన్ని ప్రసారం చేస్తారు, దాన్ని ప్రసారము అంటారు. ఈ జగత్తు ఆ విధంగా ప్రసారితమైన జగత్తు, అది యథార్థంగా అక్కడ ఉండిందని మీరు అనుకోద్దు. దేని నుంచి ప్రసారితమైనది? ఆ తన నుండియే ప్రసారితమైనది. అంటే అర్థం ఏమిటనమాట, ఆ దీపం వేసి ఈ రెండు చేతులతోటి ఈ వేళ్లతోటి నేను ఒక జగత్తుని అక్కడ ప్రసరింపజేస్తాను. ఆ విధంగా సంథింగ్ సిమిలర్ టు దాట్ పరమాత్మ తన నుండియే ఈ జగత్తుని ప్రసరింపజేసినాడు. సినిమా షో అయిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన, ఆ చేతులు రెండు తీసుకెళ్లి జేబులో పెట్టుకుంటారు, ఇంకా చేతులు అలా అట్టే పెట్టరు, దీపం అర్పేస్తారు, అయిపోయింది. ఇంతవరకు ప్రసరింపజేసిన జగత్తు ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళలోకే వెళ్ళిపోయింది అంతే, వాళ్లే ప్రసరింపజేశారు, వాళ్ళలోకే వెళ్ళిపోయింది. ఆ విధంగా ఈశ్వరుడు తన నుండి ప్రసరింపజేసిన ఈ జగత్తుని ప్రసరింపజేయడం మానేస్తాడు. మానేస్తే ఏమవుతుంది? అవి ఆయనలోకే వెళ్ళిపోతాయి. బయటకు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి అనుకోద్దు, ఆయనలోకే వెళ్ళిపోతాయి. సో ప్రసారితస్య జగత పునః తిరిగి స్వాత్మన్యేవ ఉపసంహార కారణం. అలా తనయందు ఉపసంహారం చేసుకుంటూ ఆ విధంగా ప్రళయానికి కారణమెవరు అంటే పరమాత్మయే. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు ప్రళయానికి. నేను చెప్పే దృష్టాంతం నేను చెప్పాను, శంకరుల దృష్టాంతం చెప్తున్నారు. అవనిరివ చతుర్విధస్య భూతగ్రామస్య. గ్రామము అంటే సముదాయం. గ్రామం అంటే ఇప్పుడు గ్రామం అంటే ఏమిటి, అందరూ కలిసి చోటు ఉంటే దాన్ని గ్రామం అంటారు, సముదాయం. భూత గ్రామం పంచ భూతం అంటే ప్రాణులు. ప్రాణులు నాలుగు రకాలు, ఎలాగా జరాయుజ, స్వేదజ, ఉద్భిజ, అండజ. వరసది కాదు, జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ అని నాలుగు రకాలు. జరాయుజ అంటే తల్లి గర్భం నుంచి పుట్టేవాళ్ళు, అంటే మ్యామల్స్ అనొచ్చు, అంటే మనుష్యులు పశువులు ఇత్యాదులు. పక్షులు వేయొద్దు, మనుష్యులు పశువులు వేసుకోండి అంతే. పక్షుల దగ్గరకు వచ్చేప్పటికి అండజ, అవి గ్రుడ్డు నుండి పుడతాయి, ఏమండి. తర్వాత స్వేదజ అంటే మురికి నుండి పుడతాయి, కేవలము మురికి నుండి పుడతాయి. అంటే మురికిలో ఏవో పురుగులు ఇటు అటు కదులుతో కనపడతాయి మీకు. మామూలుగా వీళ్ళు ఇచ్చే దృష్టాంతం ఏంటంటే తలలో పేలు అవి వస్తాయి, తలలో పేలు, ఇవి మురికి నుంచి పుడతాయి, చెమట నుంచి, స్వేద నుంచి, దేని స్వేదం నుంచి పుడతాయి, స్వేదజములు అని కూడా అంటారు. సో అవి అలా పుట్టుకొస్తాయి, అవి దానికి దాని వెనకాల ఏదో ప్రాసెస్ ఉంటుంది, అలా పుడతాయి. అవి మూడవ కేటగిరీ, అంటే అవి గుడ్డు నుంచి పుట్టినవి కావు, తల్లి గర్భం నుంచి పుట్టినవి కావు, అలా పుట్టుకొస్తాయి. నాలుగవది నేలను చీల్చుకుని పుట్టేవి చెట్టు చేమలు. ఈ నాలుగు రకాల ప్రాణులు ఏమంటే, ఈ నాలుగు రకాల ప్రాణులు మట్టి నుంచే పుడతాయి. మనుషులు పుట్టారంటే మట్టి నుంచే పుడతారు. మట్టి అంటే ఆహారం అండి, ఆహార రూపంగా ఉంటుంది మట్టి. ఇప్పుడు టొమాటో ఉందనుకోండి, టొమాటో అంటే అది మట్టి యొక్క ఒక అందమైన రూపము. మట్టిని తీసుకుని టొమాటో షేప్ వేసి దాన్ని చక్కగా ఎండబెట్టి నున్నగా సానబట్టి ఎర్రటి రంగు వేసి అక్కడ పెట్టారనుకోండి, అదే టొమాటో. అంటే మరి దాన్ని తినచ్చా అంటే ఇంచుమించు అదేనండి, ఇంచుమించు అదే. మట్టిలో మీరు గింజ పెట్టారు,
ఆ మట్టిలో ఉండే న్యూట్రిషన్స్ తీసుకుని ఆ గంజాయిమో అంకురించి పెరిగి పెద్దయి మొక్కై దాని నుంచి ఆ మట్టిలో ఉన్న పదార్థముల్ని తీసుకుని టొమాటో తయారైంది. ఏవి అలా అయితేనేమి ఇలా అయితేనేమి ఏదో రకంగా తయారైంది. అది మీరు నవ్వులుతున్నారు, మట్టేనండి, అంతా మట్టి తప్ప ఇంకేముంది. కాబట్టి మనుషులు పశువులు పోయినప్పుడు ఎక్కడికి పోతారు? మట్టిలోకి పోతారు. పక్షులు ప్రాణం పోతే అవి ఎక్కడికి పోతాయి? మట్టిలోకి పోతాయి. చెట్టు జామలు ఎక్కడికి పోతాయి? మట్టిలోకి పోతాయి. అమెరికాలో ఓ పాలసీ ఉంది, వాళ్ళ పాలసీని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. చెట్టు మొక్క వాళ్ళు ఏరియా ఇయర్ మార్క్ చేస్తారు, సిటీ మధ్యలో కూడా ఇయర్ మార్క్ చేస్తారు, బిల్డింగ్కి బిల్డింగ్కి మధ్యలో కూడా ఇయర్ మార్క్ చేస్తారు. అది దట్ ఈస్ ఫారెస్ట్, దాన్ని వాళ్ళు విల్డర్నెస్ అంటారు. ఆ ఫారెస్ట్లోంచి ఒక ఆకు పడిందనుకోండి మళ్ళీ దాంట్లోకే పారేస్తారు, అది మనం వేరే ఇంకో చోట పెట్టడానికి వీల్లేదు. ఒక కొమ్మ విరిగిందనుకోండి అది మళ్ళీ దాంట్లో పారేయడం. చెట్టు విరిగి పడిపోయిందనుకోండి మళ్ళీ ఆ చెట్టును నరికేసి దాంట్లో పారేయడం. అంతే దిగిలిపోయి కట్టెలు తీసుకుని అలా దే డోంట్ డూ దాట్. చెట్టు రోడ్డు మీద పడిందనుకోండి కట్ చేయడం, ఫారెస్ట్లో పారేయడం. ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంతా కూడా మళ్ళీ ఫారెస్ట్లోకే పోతుంది. ఎందుకంటే వాళ్ళ ఫిలాసఫీ ఏమిటంటే అది నేల నుంచి పుట్టింది నేలలోకి వెళ్ళిపోవాలంతే, మనం వీ డోంట్ యూస్. బాగుంది కదా ఈ ఫిలాసఫీ. మనం ఏం చేస్తాం? కొట్టేసి పొయ్యిలో పెడతాం దాన్ని తీసుకొచ్చి, ఏదో సంథింగ్ లైక్ దాట్. సో వాళ్ళు ఆ పాలసీ అవలంబిస్తారు. అక్కడ ఫారెస్ట్లో చెట్టు పడిపోయి ఉంటుంది, నోబడీ టచెస్ దాట్. సపోజ్ మీరు వెళ్ళి దాన్ని తీసారనుకోండి, ఇట్ ఈజ్ ఇల్లీగల్, ఇట్ ఈజ్ వైలేషన్ ఆఫ్ లా, యూ కెనాట్ కట్. అక్కడ ఎండిపోయి ఉంటుందో చెట్టు, యూ కెనాట్ కట్ ఇట్, ఇట్ ఈజ్ వైలేషన్ ఆఫ్ లా. మీరు వైలేట్ చేస్తే ఏమవుతుందంటే జైల్లో పెడతారు. ఇక్కడలా కాదండి, దే వోంట్ అలౌ దాట్. సో ది పాయింట్ ఈజ్, నేను ఏదో ఏదో చెప్పడానికి ఏదో చెప్పాను, ఏదో చిన్న పిసరంత కనెక్షన్ ఉంటుంది, స్మాల్ కనెక్షన్ ఉంటుంది, అది పట్టుకుని ఎటు పోతూ ఉండడం, మళ్ళీ వెనక్కి వస్తాం అనుకోండి. కాబట్టి చెట్టు జామలు మట్టిలోంచి పుట్టి మళ్ళీ ఎక్కడికి పోతాయి? మట్టిలోకి పోతాయి. కాబట్టి ఈ పృథివీ ఏం చేస్తుందంటే వీటన్నిటికీ జన్మనిచ్చి కొంతకాలం అలా నిలబెట్టి మళ్ళీ తనలోకి తీసేసుకుంటుందా లేదా? ఎంత బాగా చూసారో చూడండి. అది మనం అనుకుంటాం పుట్టాం ఇది అది అని ఏదో హడావిడి చేస్తూ ఉంటాం. మనం మన మన చేతిలో ఏది లేదండి, ఆ మట్టి తల్లి మనని కొంతసేపు పైకి పట్టుకొస్తుంది, ఆడిస్తుంది, మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు ఈ జగత్తును కొంతసేపు ప్రకటింపజేసినాడు, కొంతసేపు ఆడించాడు మ్యాజిక్ షోలాగా, మళ్ళీ దాన్ని మూటగట్టేసి తనలోకి తీసేసుకుని ఉపసంహారం చేసి పారేసినాడు. ఈ విషయమంతా కూడా మొదటి అధ్యాయంలో చక్కగా చెప్పబడినది. స ఏవచ సర్వేషాం న ఆత్మా. అక్కడికి జగత్తు సెటిల్ అయిపోయింది, దేవుడు సెటిల్ అయిపోయాడు, నేను మిగిలిన్నా. నా సంగతి చెప్పాలి, జగత్తును దేవుడు చెప్పేసి లేచక్కపోతానంటే అది అధ్యాత్మ శాస్త్రం అనరు దాన్ని. నా మాట ఏమిటి, నేను ఉన్నాను కదా, నేననే అనుభవం ఉంది కదా. ఇప్పుడు జగత్తు యొక్క అనుభవములో నేను అనే అనుభవం అంతర్గతం అవ్వదు, అలాగే దేవుడు యొక్క అనుభవంలో కూడా నేను అనే అనుభవం అంతర్గతం కాదు. ఒక మహాశక్తి అనుభవానికి వస్తుంది. మహాశక్తి ఒకటి మీకు కనపట్టలేదు, తెలియట్లేదు, దానికి దేవుడు అని పేరు. ఒక విశాలమైన జగత్తు కనబడుతోంది, అది జగత్తు. అరు ఎవరికి? నాకు. నన్ను విడిచిపెట్టి ఆ రెండింటి గురించి వ్యాఖ్యానం చేస్తే దీన్ని ఏమంటారంటే నేల విడిచి సాము అని అంటారు. అలా చేయకూడదు, అది అసమగ్రం అయిపోతుంది శాస్త్రం. పురాణం అయితే అలాగే ఉండదు. పురాణానికి వీడు వెళ్ళారనుకోండి, మాఘ పురాణానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏముంటుంది? మాఘమాసంలో ఒక అతను కృష్ణ శర్మ అనే అతను
తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేసి సూర్య భగవాను ఆరాధించి విష్ణువుని పూజించి ప్రసాదాన్ని ప్రసాదం భక్షయతి. ఎవ్రీథింగ్ ఎండ్స్ ఇన్ ప్రసాదం భక్షయతి. సో ఇలాంటిది ఏదో చేశాడు. చేసినప్పుడు అతను మరణించినాడు. మరణించగానే దేవతలు విష్ణుదూతలు వచ్చేసి ఒక రథాన్నో విమానాన్నో పట్టుకొచ్చి ఇతన్ని తీసుకుని ఆ విష్ణులోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఏదో సుఖాలను అనుభవించాడు. ఇది మాఘపురాణే విష్ణు కృష్ణశర్మ విముక్తిర్నామ అలాగే వృత్తాధ్యాయులు కూడా అవచ్చు. ఏకాదశోధ్యాయ అని ఆయన దండం పెట్టి హారతి ఇచ్చేసి ఆయన దారిని ఆయన పోతాడు, మీ దారిని మీరు వస్తారు. ఆయన మీ గురించి మీకు ఏం చెప్పినట్టయింది? ఏమీ లేదుగా, మీ గురించి అక్కడ ప్రస్తావమే లేదు. అలా ఉంటుంది. ఏదైనా ప్రస్తావం ఉంటే నువ్వు పాపివి, ఈ స్నానాలు చేస్తే పుణ్యాత్ముడు అవుతావు, ఆ పాపాలన్నీ కడిగేసుకోవచ్చు. ఈ పురాణాలు ఉన్నాయి చూసారా, వాళ్ళకి ఒకటే, దే ఆర్ అప్సెస్డ్ విత్ ఓన్లీ వన్ థింగ్, అదేమిటో తెలుసిన, పాపములను క్షాళనము చేయుట. అదే పని, ఇంక వేరే ఏమీ లేదు. అది బాగా ఒంటికి పట్టేస్తే వాడికి ఏమనిపిస్తుందంటే, వాడికి తనని తాను ఎప్పుడూ పాపిని 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 అనే పాపాలను కడుక్కోవడమే పనిగా తయారవుతారు. బొగ్గు గనిలో పనిచేసే కార్మికుడు వాడి ఒంటి మీద ఎప్పుడూ బొగ్గు ఉంటుందనే ఫీలింగ్ ఉంటుంది చూసారా. ఆ రకంగా నేను ఎవేవో పాపాలు 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 పాపాలు, ఈ పాపం ఆ పాపం, తెలిసిన పాపాలు తెలియని పాపాలు, వీడికి తెలిసినవి కొన్ని ఉంటాయి, అవి తెలుస్తూ ఉంటాయి. పైకి దొంగ చూపులు చూసినా లోపల ఏవో కొన్ని ఉంటాయి. అవి కాకుండా తెలియనివి బోల్డ్. పూర్వజన్మ, మీ పూర్వజన్మ నాకు మదిలో మెదలుచున్నది అని ఆమలే, అదో కవిత్వం కూడా దాంట్లో. మీ ముఖం చూడగానే మీ పూర్వజన్మ నా మదిలో మెదు, అయ్య బాబోయ్ నా పూర్వజన్మ వీడి మదిలో మెదులుతుందని కంగారు. పాపములు పూర్వజన్మ అంటే ఏముంటాయండి? పుణ్యాలు ఉంటాయా పాపాలు ఉంటాయా? పాపాలు ఉంటాయండి, పుణ్యాలు ఏముండవు. మీరు ఎప్పుడైనా పూర్వజన్మ చెప్పి వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చెప్తారు? పాపాలు చెప్తారు, పుణ్యాలు చెప్పరు. అయ్యా మీరేం చేస్తున్నారు, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు, నేను ఉద్యోగం చేసుకున్నా హైదరాబాద్లో ఉంటాను. మీ పూర్వజన్మలో మీరు ఆ పుణ్యం చేశారు కాబట్టి ఇలా అలా ఎవడైనా చెప్పేవాడు మీకు కనపడ్డాడా ఇంతవరకు? నాకేమో షుగర్ వచ్చిందండి. ఓహో అలాగా, మీ పూర్వజన్మలో మీరు ఈ పాపం చేశారు, పాపానికి షుగర్కేనా? పాపం చేస్తే షుగర్ వస్తుందా? వస్తుంది. ఏమిటా పాపం? అతిగా తినడము, తక్కువ ఎక్సర్సైజ్ చేయటము అనే రెండు పాపాలు చేస్తే షుగర్ వస్తుంది. సో అలాగా మన స్వరూపాన్ని గురించి ఏమీ చెప్పని మాట వేస్ట్, ఎంత గొప్పదైనా సరే. కాబట్టి శంకరులు జగత్తు గురించి చెప్పారు, దేవుడి గురించి చెప్పారు, అక్కడితో ఆపలేదు, ఫైనల్గా మన గురించి చెప్తున్నారు. ఏమిటో తెలుసునా, ఆ దేవుడు ఈ జగత్తుని ఈ విధంగా ప్రకటించి ప్రసరింపజేసి నడిపించి తనలో కలిపేసుకునే ఆ దేవుడే నీ యొక్క యథార్థ స్వరూపము. స ఏవచ నీకే కాదు, నాకు నీకు అందరికీ ఆయనయే ఆత్మ. ఆత్మ అంటే స్వరూపము. ఎలా అయితే నెక్లెస్కి ఇతర ఆభరణములకు అన్నిటికీ కూడా, సపోజ్ నా మెడలో 4 ఆభరణాలు ఉన్నాయి, మీ మెడలో 5 ఉన్నాయి, ఇంకొకళ్ళ మెడలో 1 ఉంది, ఇంకొకళ్ళ మెడలో 12 ఉన్నాయి, ఈ ఇన్ని రకముల ఆభరణములకు ఆత్మ ఎవరు? ఏమిటి? బంగారము, అది ఒక్కటియే. 12 ఆభరణాలు ఉన్నవాళ్ళ బంగారం ఆభరణాల ఆత్మ వేరును, ఒక్కటే ఆభరణం ఉన్నవాళ్ళ ఆభరణం యొక్క ఆత్మ వేరు ఉంటుందా? ఉండదు. భేద రిచ్ ధనవంతులు అనే తేడా ఉండదు, తక్కువ ఎక్కువ అనే మాట ఉండదు. సకల ప్రాణులకు దోమ ఈగ యొక్క ఆత్మ కూడా బ్రహ్మయే. ఆ మాట దోమకో ఏగకో మీరు చెప్తే దానికి తెలీదు, కాబట్టి చెప్పక్కర్లేదు. మనిషికి చెప్తే తెలుస్తుంది, కాబట్టి చెప్పాలి. కాబట్టి మనందరి ఆత్మ ఆ ఈశ్వరుడే.
అయితే మీకు ప్రశ్న ఉదయించవచ్చు, అయితే ఈ జగత్తును నేనే సృష్టిస్తున్నానంటారా? ఎస్. అది ఎలాగండి? ఏం పొద్దున నిద్రలేస్తూనే సృష్టించేవా లేదా జగత్తును? చూసుకో మళ్ళా నువ్వు, నిద్రలేస్తూనే సృష్టించేవా లేదా? వీడు నిద్రలేచాడు, నిద్రలేచి కాఫీ తాగి, అవును నిన్న నేను చెప్పిన పని చేసావా అని అడిగాడు ఆవిడ్ని. అంటే నాకు కుదరలేదు చేయలేదంటే మరి ఎందుకు కుదురుతుంది? నువ్వేమో చాలా హడావిడిగా ఉంటావు, మీ నాన్న మీ తమ్ముడు వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటావు, నా మాట నీకు అక్కర్లేదంటాడు. ఇప్పుడు ఈ కలహ జగత్తును ఎవడు సృష్టించాడంటారు? వీడు సృష్టించాడా దేవుడు సృష్టించాడా? వీడే సృష్టించాడు కదా. అన్ని జగత్తులు, మొత్తం జగత్తులంతటినీ కూడా వీడే సృష్టిస్తూ ఉంటాడు. ఆ కలహాన్ని కొంతసేపు నడిపించాడు అనుకోండి, ఎవడు నడిపించాడు? వీడే. దాన్ని మానేసి ఇంకా ఊరుకున్నాడు అనుకోండి, అదేవాళ్ళు వీడే. కాబట్టి సృష్టి స్థితి లయములు అనే పనిని దేవుడు చేస్తున్నట్లయితే ఆ పనిని మీరు కూడా చేస్తున్నారు కాదండి. దేవుడు పెద్దదాన్ని చేస్తున్నాడు, నేను చిన్నదాన్ని చేస్తున్నాను అంటే ఆఖరికి ఎక్కడ తేలిందంటే పెద్ద చిన్న దగ్గర తేలింది. దేవుడు పెద్ద లెవెల్లో చేస్తున్నాడు, నేను చిన్న లెవెల్లో చేస్తున్నాను, అక్కడ తేలింది. ఆ పెద్ద చిన్న తేడా అది సత్యమా అసత్యమా? చిన్నపిల్లలు బువ్వాలాట ఆడుకుంటారు, వాళ్ళలో అమ్మ పాత్ర పోషిస్తూ ఆవిడ లక్క పిడతలతోటి బువ్వ వండుతూ ఉంటుంది. బువ్వ బువ్వ అంటే తెలుసు కదా, అన్నం వండుతూ ఉంటుంది. ఈ పిల్లలందరినీ కూర్చోబెడుతుంది, వాళ్ళకి ప్లేట్లు వేసి వడ్డించి తినిపిస్తుంది, వాళ్ళు తింటూ ఉంటారు. ఇది బువ్వాలాట. ఓ పావు గంట అరగంట ఆడతారు. ఏ పొండదులకి చాలండి అని పెద్దవాళ్ళకి కోప్పడగానే వాళ్ళకి విసిగెత్తుంది ఆట కొంతసేపటికి, తర్వాత వాళ్ళు పారిపోతారు, ఇంకో ఆటలోకి పోతారు. అది చిన్న బువ్వాలాట. మనం పెద్దవాళ్ళం, మనం పెద్ద బువ్వాలాట ఆడుతూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే లక్షలు సంపాదించి ఇల్లు కడతాం. ఇల్లు కట్టి అక్కడ ఏం చేస్తారు? మళ్ళీ బువ్వాలాట. అర్థమైంది కదండి పద్యం, చాలా స్పష్టంగా ఉంది పద్యం. సో మన పెద్దవాళ్ళు కూడా బువ్వాలాటే ఆడతారు. వీళ్ళు బువ్వాలాట కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లలు బువ్వాలాట గోడ పక్కన కూర్చుని ఆడుకుంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు బువ్వాలాట ఆడడానికి ఒక ప్లాట్ ఒకటి కొని దాంట్లో బిల్డింగ్ ఒకటి కడతారు, మంచి కిచెన్ ఒకటి పెడతారు బువ్వాలాట ఆడడానికి. తర్వాత స్టీల్ సామాన్లు, రెఫ్రిజిరేటర్లు, కుక్కర్లు అవన్నీ కొచ్చి కొనుక్కొచ్చి పెడతారు. ఆవిడ బువ్వ తయారు చేసి వడ్డిస్తే వీళ్ళు మింగుతూ ఉంటారు. ఓసారి భగవంతుడు చాలేండ్రా అది నాట పొండ అవతలకంటాడు. అంటే వీళ్ళు ఈ బువ్వాలాటంతా ఊడపాడే అవతల పారేసి పోతారు అవతలకి. చిన్న పెద్ద తేడా, తత్వంలో తేడా లేదు. రెండు ఒకటే, రెండు మిథ్యయే, రెండు కపోల కల్పితములే. అది కల్పితమే, ఇది కల్పితమే. మరి ఇది కల్పితమో అది సత్యము, ఇది సత్యమో అది కల్పితమో అని మీరు అనుకుంటూ ఉంటారు, అదే మరి తెలుసుకోవాల్సింది. రెండు కల్పితములే. ఆ పిల్లల్ని చూస్తే వాళ్ళ కల్పితమా ఆట అనుకుంటున్నారా నిజం అనుకుంటున్నారా? నిజమని అనుకుంటున్నారు. మీరు అలాగే అనుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా తప్ప ఇంక తేడా ఏం లేదు. మరి తెలుసుకుంటే దాన్నే తెలుసుకోవాలి. ఊరికే పురాణ గాథను తెలుసుకున్నాము, మాకు చాలా కథలు తెలుసు, దట్ అదేమీ తెలిసినట్టే కాదు. ఇది తెలుసుకోవడం. అలాగే మీరు నేను ఆడే ఆట పిల్లలాట, దేవుడు ఆడే ఆట పెద్దలాట. చిన్న పెద్ద తేడా తప్ప తత్వము ఒక్కటియే. దీంట్లో తెలుసుకోవాల్సిందల్లా నేను ఈ దేహము కాదు, ఈ మనస్సు ఈ దేహము నేను కాదు అని మీరు తెలుసుకుంటే మీకు దేవుడికి తేడా లేనేలేదు. ఈ మనస్సు ఈ దేహము నేను అనుకోబట్టి దేవుడు వేరే అని ఉన్నట్టుగా కనపడుతున్నాడు. ద మోర్ అండ్ మోర్ మీకు దేహాభిమానం, ద మోర్ అండ్ మోర్ ఎంత తగ్గుకుంటూ పోతే ఆ ఆత్మరూపంగా ఈశ్వరుడు మోర్ అండ్ మోర్ అనుభవానికి వస్తూ ఉంటాడు. నిజంగా
మీకు నేను రహస్యం చెప్తా, ఈ పొద్దున్నే చెప్తున్నాను. మీ ఫోటో ఒకటి తీసుకుని పెద్దదిగా పెట్టుకుని ఇలాంటి పనులు గృహస్థులు చేయరు. ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి వాడు పీఠాధిపతో మఠాధిపతో అయి ఉండాలి. గృహస్థులు పాపం వాళ్ళ సింపుల్, వాళ్ళ బతుకులు ఏవో బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఏవో అహంకారాలు ఉంటాయి, వాళ్ళ అహంకారాలు ఇంత లెవెల్లో ఉండవు. దీనికి స్పిరిచువల్ ఈగో అని పేరు. ఇది చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. గృహస్థులకు ఉండే అహంకారాలు, నువ్వు నా చెప్పిన మాట వినలేదు, నాకు కాఫీ ఆలస్యంగా ఇచ్చావు, లేకపోతే మీ నాన్న నాకు సరైన పంచపెట్టలేదు, ఇలాంటివి ఏవో చిన్న చిన్న చిన్నగా ఏవో ఉంటాయి. అవి కొద్దిసేపు ఉండిపోతాయి. ఈ వీళ్ళకి పీఠాధిపతులు మఠాధిపతులకు ఉన్న అహంకారం, బాత్రూంలో కూడా బాత్రూంలో వేసేవాడు కూడా పెద్ద ఫోటో వాడు ఓరు, వీడి ఫోటో కూడా భోజనం చేస్తున్నప్పుడు వీడి ఫోటోయే. ఎందుకంటే అలాగా బాత్రూంలో ఎందుకండి ఫోటో ప్రతి చోట పెట్టేయటం. కిచెన్లో వంట వండుతూ ఉంటారు వాళ్ళు, అక్కడ ఫోటో అప్పుడప్పుడు ఆ పొగ తీసి ఆ దుమ్ము దులిపి మళ్ళీ పెడుతూ ఉంటాం, దానికి ఒక మాల ఒకటి వేయడం. వీళ్ళందరూ భోజనాలు చేస్తూ ఉంటారు, అక్కడ ఫోటో. పాఠం చెప్పేప్పుడు ఇంకెలాగో ఉంటుంది. భక్తులు ప్రేమతో పెట్టుకోవడం కదా, ఆయనే పెట్టేసుకోవడం. తర్వాత ఆయన బాల్యం ఫోటో, యవ్వనం ఫోటో, సన్యాసానికి ముందు ఫోటో, సన్యాసం తర్వాత ఫోటో, ఇవన్నీ ఫోటోలు. ఆయనేమో ఒక పాకలో ఉన్నప్పుడు ఫోటో. ఇప్పుడు పాకలో ఏం లేరు, అప్పుడెప్పుడు పాకలో ఉన్నారు వారం రోజులు. ఆ వైరాగ్యం బాగా ఆవేశంలో ఉన్న రోజుల్లో వారం రోజులు పాకలో ఉన్నారు. అదో ఫోటో. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు పెట్టేయడం. పెట్టేసి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా చేశాడో, నేను ఫలానా అంటలేదు ఎవరైనా ఎనీబడి, ఆ పని ఈ పొరపాటు మీరైనా చేయొచ్చు ఇంట్లో ఆల్బంలో అవే పెట్టేసుకుని. అలా మీరు ఎప్పుడైతే చేశారో, దేర్ గోస్ వన్ మోర్ థింగ్ విత్ ఇట్. అదేమిటంటే మీరు ఒక ఫైల్ ఉంటుంది, అది మైండ్లో ఉండొచ్చు, లేకపోతే డ్రాయర్లో ఉండొచ్చు, టేబుల్ మీద ఉండొచ్చు. అదేమిటంటే బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్స్, ఈ ఫైల్ ఒకటి ఉంటుంది. దాన్ని వ్యవహారం చేస్తూ ఉండడము, మందులు మాకులు రోగములు వీటితోటి సతమతమవుతూ ఉండడము. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఇవన్నీ దే గో టుగెదర్ అనే ఫీలింగ్లో నేనున్నాను. అంటే మీరు అనొచ్చు, ఏమంటే ఫోటోలు పెట్టుకోవడం మానేస్తే రోగాలు ఉండవా అని, ఉండవేమో అని నాకు అనిపిస్తోంది. మీరు ట్రై చేయండి. నాకేమనిపిస్తోందంటే దేహాభిమానం లేకుండా నేను పుట్టాను, ఇది నా ఫోటో, ఇది నేను, ఇది నేను, ఇది నేను, ఇది నేను అంటూ మీరు ఒక దేహాన్ని పట్టుకుని అదే పనిగా నేను నేను అనేటువంటి ఈ అజ్ఞానాన్ని త్రోసిపుచ్చి దేహము ఎడల ఒక గ్యాప్, ఒక స్పేస్ పెట్టుకుని ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, నేను క్షేత్రజ్ఞుడను. దేవుడు దెయ్యం మాట తర్వాత చూద్దాం. నేను క్షేత్రజ్ఞుడను, క్షేత్రము కాను. దేవుడు సంగత తర్వాత తేల్చచ్చు. సో అనే ఈ గ్యాప్ మీరు పెట్టుకుని ఉన్నట్లయితే అప్పుడు ఓ ఫైల్ ఉంటుంది, కానీ ఆ ఫైల్ డ్రాయర్లో ఉంటుంది, హృదయంలో ఉండదు, హెడ్లో ఉండదు. అప్పుడు బ్లడ్ టెస్ట్ ఉంటుంది, డ్రాయర్లో ఉంటుంది, హెడ్లో ఉండదు. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్. మీరు కనుక ఆ దేహాభిమానాన్ని అలా తగ్గించుకుంటూ పోతే మీకు ఈ దేహము యొక్క అబ్సెషన్, దాని మంచి చెడుల యొక్క అబ్సెషన్ క్రమంగా తగ్గి దేవుడు నాకంటే అది ఒక పైపు, వన్ సైడ్ గ్రాడ్యువల్లీ కమ్స్ డౌన్, ఆన్ ది అదర్ సైడ్ మీరు పూజలు చేసి ఆరాధిస్తూ ఉండే దేవుడు మీరు అనుకున్న బహుశా అంత ఎక్కువ దూరంలో లేడేమో, బహుశా నాలోనే ఉన్నాడేమో, బహుశా నేను ఆయన కంటే వేరుగా లేనేమో అనే అనుభవం కూడా మీకు కలుగుతుంది. ఆ రెండు సమకాలంలో కలుగుతాయి. ఇటు దేహాభిమానం తగ్గి కొలది, అటు జీవైక్య జీవబ్రహ్మైక్యము అనుభవానికి వస్తూ ఉంటుంది. దట్ ఈస్ హౌ దే వర్క్. ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. అందుకోసం ఈ ఫోటోలు ఇంత కథ చెప్పాను మీకు. మీకు ఏ మేరకు దేహాభిమానం తగ్గితే ఆ మేరకు ఆ ఈశ్వరుని యొక్క ఆత్మత్వము,
ఆత్మ యొక్క ఈశ్వరత్వము. అంటే రెండింటికి మధ్యన ఉండే గ్యాప్ తగ్గుతూ ఉంటుంది. దేహమునకు మీకు మధ్యన ఉండే గ్యాప్ పెరిగి కొలది, దేవుడికి నాకు మధ్యన ఉండే గ్యాప్ తగ్గుతూ ఉంటుంది. మహాత్ములు అటువంటి తమ అనుభవాన్ని ఈ విధంగా ప్రకటించినారు. ఏమని? తత్వమసి, ఆ ఆత్మవు నీవే, ఆ పరమాత్మవు నీవే. కాబట్టి ఈ సకల జగత్తుకు ఏ పరమాత్మ కారణమో, సృష్టిస్థితిలయ కారణమో, ఆ పరమాత్మయే నీకు నాకు అందరికీ కూడా ఆత్మ. ఇంతవరకు మొదటి అధ్యాయంలో గడచినది. అదండి, మీరు మొదటి అధ్యాయం ఏ పాఠం విన్నారు, ఏ పాఠం మిస్ అయ్యారు మీరు ఇంక చింత చేయక్కర్లేదు. ఈ నాలుగు మాటలే మొదటి అధ్యాయంలో చెప్పబడ్డాయి, వాటి వివరణే అక్కడ వచ్చింది. ఇత్యేతత్ వేదాంతవాక్య సమన్వయ ప్రతిపాదనేన ప్రతిపాదితం. ఇగో ఈ సత్యము, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీ ముందు వివరించబడినది. అయితే సబ్జెక్ట్ మ్యాటర్ని వివరించేందుకు పద్ధతులు మూడింటిని అవలంబిస్తారు భాష్యకారులు. ఒకటి శృతి, రెండు స్మృతి, మూడు న్యాయము, నాలుగవది నాలుగు కూడా పెట్టుకోండి అనుభవము. ఈ నాలుగింటిని భాష్యకారులు టేకప్ చేస్తారు. భగవాన్ బుద్ధుడు కూడా ఇదే సబ్జెక్టు చెప్తాడు, కానీ ఆయన ఏం చేస్తాడు, శృతి స్మృతి తీసేస్తాడు, న్యాయము అనుభవము పెడతాడు, ఆ రెండే. దాంతో ఏమవుతుంది, ఈ శృతి స్మృతుల యొక్క పరిభాష, ద టెర్మినాలజీ మారిపోతుంది. వస్తు అదే కానీ టెర్మినాలజీ మారిపోతుంది. శృతి స్మృతుల్లో ఈ జగత్తు ఈశ్వరుడు అని మొదలవుతుంది, మొదలై ఆత్మ దగ్గరికి వస్తుంది. అక్కడ జగత్తు సత్యం కాదుగా, జగత్తు సత్యం కాకపోతే మళ్ళీ ఈ జగత్తును సృష్టించిన వాడు ఈశ్వరుడు యొక్క ఆవశ్యకత ఏమున్నది? అంచేత జగత్తు పోతుంది, ఈశ్వరుడు పోతాడు, ఆత్మ మిగులుతుంది. మొత్తం మొత్తం మీద రెండు ఇద్దరిది ఒకటే అవుతుంది, అద్వైతం ఒక్కటే ఉంటుంది కదండి. అయితే దారి వేరు, గమ్యం ఒక్కటి దారి వేరు, దాంట్లో టెర్మినాలజీ మారుతుంది. ఇప్పుడు నువ్వు రాముడు, భద్రాద్రి రాముడు, కోదండ రాముడు నువ్వు ఆరాధిస్తే నిన్ను కాపాడుతాడు, మోక్షం నీకు లభిస్తుంది, మోక్షానికి ఒక దారి. శివుడు, పార్వతీపతి, త్రినేత్రుడు, కైలాసవాసి ఆయన్ని ఆరాధిస్తే నీకు మోక్షం వస్తుంది. ఇప్పుడు ఏమైంది, మీకు గమ్యాలు ఒకటే అయ్యాయి, ఊరికే భాష మారింది, టెర్మినాలజీ మారింది తప్ప గమ్యం మారలేదు. రాముడన్నా అదే గమ్యం, శివుడన్నా అదే గమ్యం. అలాగే ఇక్కడ కూడా బుద్ధుడు చెప్పిన ఆత్మతత్వము, శంకరులు చెప్పిన ఆత్మతత్వము ఒకటే, కానీ దారులు వేరు, దాంతో టెర్మినాలజీ బాగా తేడాగా ఉంటుంది. ఆ టెర్మినాలజీ చూసి ఇది వేరు అది వేరని మన వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు. భ్రమపడి అదిగో ఆయన ఈశ్వరుడు అని చెప్పాడా, లేదు చెప్పలేదు కాబట్టి మనకు వద్దు అని బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని బయటికి తరివేశారు వీళ్ళు అజ్ఞానం చేత. వీళ్ళు దాన్ని తిరస్కరించితే అది బయటికి పోయింది, పోతే శంకరాచార్యులే చేశారు ఈ పని అనడం అని, అది ఆ పాపాల భైరవుడు శంకరుడు, ఆయన నెత్తిమి పడేస్తే వీళ్ళు చేసిన తప్పు పనికి ఒక స్టేటస్, ఒక శాంక్టిటీ వస్తుంది. చేసిన పొరపాటు చేసి అది శంకరుడు చేశాడు అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దానికి ఒక శాంక్టిటీ వస్తుంది. ఇది వీడు ఓ లింగానికి అభిషేకం చేస్తూ ఉంటాడు, చేసి ఈ లింగము శంకరాచార్యులు కైలాసం నుంచి పట్టుకొచ్చాడని చెప్తాడు. వీళ్ళు గుండెలు తీసిన బంటులు. అలా చెప్పేసాడంటే హౌ డేర్ హీ కెన్ టాక్ లైక్ దాట్, తప్పు కదండి అలా చెప్పడం, మీకేం తప్పనిపించలేదా, అలా చెప్పాడమే అంటే తన కల్పన, తన కపోల కల్పన అలా జనం మీద పారేయడమే. శంకరాచార్యులు కైలాసానికి వెళ్ళాడా, ఎలా వెళ్ళాడు, నడిచి వెళ్ళాడా, విమానం ఎక్కి వెళ్ళాడా,
మళ్ళీ అక్కడ కైలాసం అనేది ఒకటి అక్కడ ఉందా, దానికి ఈయన వెళ్ళి వచ్చాడా? ఆయన వేదాంత డిండిములో ఏం చెప్పాడో చూసారా వీళ్ళు? అక్కడికి వెళ్ళి లింగం ఒకటి పట్టుకొచ్చాడా? ఇది ఎలా ఉంది? నేను కేదారయాత్రకి వెళ్ళి బండరాయి ఒకటి పట్టుకొచ్చాను అనట్లేదు. ఈ కథ తన వీడు ఇలాంటి పిచ్చిపోలేదో చేసి దీన్ని శంకరుడికి అంటగట్టాడని మీకు తెలియట్లేదు? దాని ముఖం చూస్తే మనం ముక్తినాథ్ వెళ్ళారనుకోండి, ముక్తినాథ్ వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఓ రాయి తెచ్చుకొస్తారు. ముక్తి అది రాయే, ఇక్కడ రాయే అక్కడ రాయే, మన నామాల గుండు రాయికి దానికి తేడా ఏం లేదు. కానీ అది ముక్తినాథ్ నుంచి పట్టుకొచ్చాడు. నేను పట్టుకొచ్చాను రాయి, మానస సరోవరం నుంచి పట్టుకొచ్చా, అది నా టేబుల్లో పడుంది. కాబట్టి అలాగా ఈ టెర్మినాలజీ లేదు కాబట్టి బుద్ధుడు చెప్పింది సత్యము కాదు అని తోసిపుచ్చడం చాలా తప్పు. ఎనీవే, ఆత్మ, ఆ ఈశ్వరుడు ఆత్మరూపుడుగా మనందరిలోనూ ఉన్నాడు అనే విషయాన్ని శృతి స్మృతి న్యాయ అనుభవ, దాంట్లో శృతి ప్రథమాధ్యాయంలో శృతి ప్రధానంగా నడిచినది. శృతి వాక్యములు ఏవి గలవు అంటే ఉపనిషద్ వాక్యములు. శృతి అంటే మళ్ళీ కర్మకాండ అది మొదలెట్టకూడదు, కర్మకాండలో ఇంకేదో ఉంటుంది. వేదాంత వాక్యములను పట్టుకోవాలి, కర్మకాండలో ఉన్నవన్నీ మీరు పట్టుకుంటే మతిపోతుంది. ప్రజాపతి రకామయత, ప్రజాపతి కోరిక కలిగినది ఏమని, ప్రజాశ్రు జయజేతి సంతానాన్ని కనాలి అని. సతపోతప్యత, ఆయన తపస్సు చేశాడు, పౌరాణికుడైతే తపస్సు చేశాడు, కదలకుండా మెదలకుండగా 10 కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు అంటాడు. 10 కోట్లు అనకపోతే అసలు పౌరాణికుడికి అది కనపడదు. ఇప్పుడు కొంతమంది కారం బాగా తినే వాళ్ళకి ఆ పచ్చడియో లేదా మిరపకాయో కొంచెం తగలాలి, నసాళానికి తగిలితే కానీ వాడికి అది అంటదు. అలాగా ఈ పౌరాణికుడికి తపస్సు చేసేటంటే, 3 ఏళ్ళు తపస్సు చేసేటంటే చచ్చే చప్ప చప్పగా ఉంది. 10 కోట్ల సంవత్సరం బాగుంది, 10 కోట్ల సంవత్సరం సతపోతప్యత అంటే బాగా ఆలోచించాడు అని అర్థం. ఆ ఇష్యూ మీద బాగా ఆలోచించినాడు. సతపోతప్యత, ససర్పాన సృజత, సృష్టి చేశాడు. సృష్టి చేస్తే పాములు పుట్టుకొచ్చాయి. ఇది ఎక్కడ ప్రారంభం రా బాబు, పాములు వచ్చేటి అని ఆయన కంగారు పడ్డాడు. సద్వితీయ మతప్యత, మళ్ళీ తపస్సు చేశాడు, ఈసారి ఏమైనా బటర్ ఉంటుందేమో అని. సవయాగుస్య సృజత, ఈసారి పక్షులు పుట్టాయి. ఇదేమిటండి మళ్ళీ ఈ దిక్కుమాలింది, మళ్ళీ పక్షులు పుట్టేయటనే. సతృతీయ మతప్యత, మళ్ళీ తపస్సు చేశాడు. అంటూ ఏదో ఉంటుంది కథ. అలాంటి కథల్ని బట్టి చెప్పినది కాదు ఇదేమి. కర్మకాండలో ఇలాంటి కథలు చాలా ఉంటాయి. ఆ కథల్ని తీసుకుని ఇక్కడేదో సమన్వయం చేశారని మీరు అనుకోకూడదు. వాటికి సమన్వయం ఏం కుదరదు. ఏం సమన్వయం చేస్తారు దీన్ని? అది కథ, దానికి ఏదో వేరే అర్థం ఉంటుంది అని సమన్వయం చేయాలి. అలా చేశారు కూడా, అదొక మంత్రాన్ని చెప్పే విషయం. కాబట్టి ఇక్కడ వేదాంత వాక్యములు, ఉపనిషద్ వాక్యములు తీసుకుని మీరు సమన్వయం చేసుకోవాలి. అంతేగాని కర్మకాండలో కథల్ని పట్టుకుని సమన్వయం చేస్తానంటే వర్కౌట్ కాదు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైందండి, కర్మకాండలో కథలకే నేను అలా చెప్తుంటే మీరు పురాణ కథల్ని పట్టుకుని సమన్వయం చేయగలుగుతారండి? ఎప్పటికైనా సమన్వయం చేయగలుగుతారా? వరాహ పురాణం తీస్తే సృష్టి ఓలా ఉంటుంది, వామన పురాణం తీస్తే ఇంకోలా ఉంటుంది, మత్స్య పురాణం తీస్తే ఇంకోలా ఉంటుంది, గరుడ పురాణంలో ఇంకొత్త పద్ధతిలో ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ సమన్వయము చేయుట అనేది అయ్యే మాట కాదు. వేదాంత వాక్యములను మాత్రమే సమన్వయము చేయుట, చేయుట ద్వారా ఈ జగత్తు, దానిని సృష్టించిన ఈశ్వరుడు, నేను అనే 3 యొక్క తత్వము చక్కగా ప్రతిపాదించబడినది. ఇంకా ఏం చెప్పారు 1వ అధ్యాయంలో? ప్రధానాధికారణవాదాశ్చ అశబ్దత్వేన నిరాకృతాః. ఈ ప్రధానవాదులు ఉన్నారు అంటే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ యొక్క థీసిస్లో 2 అంశములను గట్టిగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఆ 2 అంశములు ప్రముఖమైనవి, ప్రముఖమైన పాయింట్స్ ఏవో తీసుకుని
వాటిని తెలుసుకుంటే ఆ వాదం అంతా తెలుస్తూ ఉంటుంది. వాటిని నిరాకరించారు. ప్రముఖమైన వాదం ఏమిటంటే ఈ జగత్తుకి కారణము జడము, చేతనము కాదు. మనం పైన ఏం చెప్పాం? చేతన కారణము బ్రహ్మ జగత్తుకు కారణము అని చెప్పాం. కానీ జడమే జగత్తునకు కారణము. చేతనము జగత్ కారణము, చేతన బ్రహ్మ జగత్ కారణము, లేదా జడ ప్రధానము జగత్ కారణము, ఒకే పేరు. ఆ చేతనానికి మనం బ్రహ్మ అంటే ఆ జడానికి వాళ్ళు ప్రధానం అన్నారు. చేతన బ్రహ్మ జగత్ కారణం అన్నదానికి, జడ ప్రధానము జగత్ కారణం అన్నదానికి చాలా అత్యంత మౌలికమైన భేదం, తేడా ఒకటి వస్తుంది. ఇదే అదే అన్నప్పుడు పోనీ ఇది కానీ అది కానీ ఏదైతేనే ఏమిటండి, అంత పెద్ద విషయం ఏమిటని అనడానికి వీల్లేదు. ఎందుకంటే చేతన బ్రహ్మ జగత్ కారణం అని అంటే ఆ జగత్తు మిథ్య అయిపోతుంది, అది సత్యం అవదు. జడ ప్రధానము జగత్ కారణము అని మీరంటే ఆ జగత్తు సత్యం అవుతుంది. ఇప్పుడు కుండ మట్టి నుంచి పుట్టింది, ఆ కుండకి కుండ భావన నుండి పుట్టినది, ఆ కుండకి తేడా ఏమిటండి? ఏమైనా అర్థమైందా? అది కుండ మట్టి నుంచి పుడితే అది అసలైన కుండ, నిజమైన కుండ. భావన నుంచి పుడితే అది అది అసత్యమైన కుండ. మీరందరూ కళ్ళు మూసుకుని కుండని భావన చేయుడు, చేశారా? ఆ చేశాము. కుండ ఉంది, ఆ ఉంది. ఆ కుండ ఏమిటది? జగత్తు పరమేశ్వరుని యొక్క చేతన నుంచి పుట్టిందే అంటే అది భావనాత్మకమైన జగత్ అవుతుంది, అంటే కల్పిత జగత్ అవుతుంది. అంచేతనే జగత్తుని కల్పించను అంటారు తప్ప చేశను అని అనరు. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ అని అంటారు. అకల్పయత్ అని అంటారు తప్ప అకరోత్ అన్నారు. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకరోత్ అన్నారు. యథాపూర్వం అకరోత్ అన్నారంటే అది సత్యం అవుతుంది. అకల్పయత్ అంటే ఇప్పుడు డైరెక్టర్, సినిమా డైరెక్టరు ఆ కథానాయకుడి యొక్క జీవితంలో అనేకములైనటువంటి ఆటంకాలను కల్పించి కథానాయకుడికి నాయికకి మధ్యన దాటశక్యము కాని అగాధములను కల్పించి తర్వాత అంతిమంగా వాళ్ళిద్దరిని కలిపినాడు అంటారా? లేకపోతే వాళ్ళిద్దరికీ మధ్యన అగాధములను తయారు చేసి అలా అంటారా? కల్పించి అనే అంటారు. తయారు చేసి అని అనరు, ఎందుకంటే అది సినిమా కనుక. కాబట్టి జగత్కారణము చేతన బ్రహ్మ అంటే ఏ కారణము? ఉపాదానము. దేనికి చేతనము ఉపాదానమో అది మిథ్య అవుతుంది, అది మాయ అవుతుంది. అలా కాకుండా దేనికి జడ ప్రధానము ఉపాదానమో అది సత్యమై కూర్చుంటుంది. ఎంత తేడా ఉందో చూసారా? కాబట్టి మౌలికమైన భేదం వేదాంతుల యొక్క ప్రతిపాదనకి, సాంఖ్యుల ప్రతిపాదనకి మౌలికమైన భేదం ఎక్కడంటే సాంఖ్యుల జగత్తు సత్యము, వేదాంతుల జగత్తు మిథ్యా, అదొకటి. రెండు, సాంఖ్యులు ఈశ్వరుణ్ణి అంగీకరించరు, వాళ్ళు నిరీశ్వరవాదులు. వేదాంతులు ఈశ్వరవాదులు. ఈశ్వరుడు లేడు, జడ ప్రధానము జగత్తు మాత్రమే గలదు, నేను ఉన్నాను, ఇది సాంఖ్యం. వేదాంతులు ఏమిటో తెలుసిన, జగత్తు కల్పితము, ఏ పరమాత్మ యందు జగత్తు కల్పితమో ఆ పరమాత్మయే సత్యము, నేను కూడా ఆ పరమాత్మ కంటే భిన్నముగా లేను, ఇది వేదాంతం. ఎంత తేడా వచ్చిందో చూడండి. వీళ్ళు ఈశ్వరవాదులు, వాళ్ళు నిరీశ్వరవాదులు. ద్వైతులు కూడా ఇటువంటి ఈశ్వరవాదులు కాదు. ద్వైతులు ఏమంటారంటే జగత్తు సత్యము, జగత్తు సత్యమైతే నేను సత్యము, ఈశ్వరుడు కూడా ఉన్నాడు, ఇది ద్వైతులు. ద్వైతులు ఎలాంటి వాళ్ళు చెప్పంటారా మీకు? మీరు ఆలోచించండి, మనం ఇల్లు కట్టుకుంటాం, 2000 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కడతాడు,
దాంట్లో బెడ్రూమ్ ఎలా ఉంటుంది? 15x15. బెడ్రూమ్కి ఆనుకుని బాత్రూమ్ ఎంత ఉంటుంది? 7x7. కిచెన్ ఎంత ఉంటుంది? 12x10. డ్రాయింగ్ రూము 12x12. హాలు 20x20. పూజాగది 2x3. అలాగే ఉంటుందా? అలాగే ఉంటుందా? నేను, నాది, నా ఇల్లు, నా వాకిలి, నా డబ్బు, నా అకౌంట్లు, నా బంగారం, నా సుఖాలు, నా దుఃఖాలు, నా రాగాలు, నా ద్వేషాలు, ఇవన్నీ సత్యం. స్టాక్ మార్కెట్, సిటీ, బిల్డింగ్లు, ఇవన్నీ సత్యం. దేవుడు కూడా ఉన్నాడు, కొండ మీద ఓ మూల ఉన్నాడు. ద్వైతంత ఇంకే ఇది ద్వైతి. ద్వైతి ఎలా ఉంటాడు? ద్వైతి నేను భక్తుణ్ణి భక్తుణ్ణి అంటాడు. యు బీ వేరీ ఆఫ్ దిస్ ద్వైతి. ఎందుకంటే ద్వైతుని యొక్క భక్తిలో దేవుణ్ణి ఓ మూల పెడతాడు వాడు. పూజారూమే మీకు దృష్టాంతం. ఒక ఆయన ఉన్నారు నాతోటి, ఆయన ఎంత గొప్పవాడో తెలుసునండి, పూజారూమ్ స్పెషల్గా కట్టించుకున్నాడు అన్నాడు. అంటే నిన్న 2x3 అయినా అన్నాను. అవునండి అన్నాడు. మీకు పూజారూమ్ డైమెన్షన్ కాదు నా పాయింట్, మీరు పట్టుకున్నారా? నా పూజారూమ్ డైమెన్షన్ గురించి అనుకోదు. వీడి స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఓ మూల ఉంటాడు. మూల ఉండే ఏం చేస్తాడో తెలిసిన, వీడు కోరికలు తీర్చాలి వాడు. వాడి పని ఏమిటంటే వీడు కోరికల్ని తీరుస్తూ ఉండాలి. దట్ ఈజ్ హిజ్ జాబ్. సెక్యూరిటీ కూడా యాడ్ ఇట్. ఈ ద్వైత సెక్యూరిటీ గార్డ్, ఈ ద్వైతుల యొక్క దేవుడు చూసారా? నన్ను అడిగితే ద్వైతుల యొక్క దేవుడు కంటే నాస్తికులేనయం. వాళ్ళు తమ బతుకు తాము బతుకుతూ ఉంటారు. తమ కష్టాలు తమ సుఖాలు తామే పడతారు. ప్రతిదానికి దేవుడా నువ్వే అంటూ పరుగులు తీయరు. అస్తు. ప్రధాన కారణవాదము నిరాకరింపబడినది. ఏ బేసిస్ మీద నిరాకరించారు? శృతి, స్మృతి, న్యాయ అనుభవాన్నమే. సో శృతి బేసిస్ మీద నిరాకరించారు. స్మృతి బేసిస్ మీద నిరాకరించడం మిగిలి ఉన్నది. అది ఈ అధికరణమే, స్మృత్యధికరణం. అశబ్దత్వేన నిరాకృతా. శబ్దము అంటే వేదము, శృతి. ఈ ప్రధాన కారణవాదము ఇత్యాదులు శబ్దములు కావు, శబ్ద అనుగృహీతములు కావు. వీటికి వేదము యొక్క శాంక్షన్ లేదు. కానీ మేము వైదికులం, మేము వైదికులం అంటూ అని వాళ్ళేమో ఒక ఒక శిష్టత్వాన్ని సంపాదించారు. మేము వైదికులం, మేము వైదికులం అని ఒక శిష్టత్వాన్ని. మీరు తిరుపతి కొండ మీదకి వెళ్ళి గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద గోవిందంటే మీరు భక్తులుగా చలామణి అవుతారు. అక్కడికి వెళ్ళి ఓం నమ శివాయ అన్నారనుకోండి, మిమ్మల్ని వాళ్ళు చిన్నచూపు చూస్తారు. ఎవడో అలా చిన్నచూపు చూస్తాం, శివుడు విష్ణువు ఒకటే అన్నారనుకోండి, మరింత గట్టిగా చిన్నచూపు చూస్తారు. కాబట్టి ఏ ఎండక ఆ గొడుగు పట్టాలి. ఈ సాంఖ్యులు ఉన్నారే వీళ్ళు చాలా మోసగాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే మా సిద్ధాంతం వేదమే, వేదమే, వేదం జిందాబాద్, వేదం జిందాబాద్ అన్నారు వీళ్ళు. మీరు చూశారు కదా చాలా అధికరణాలు వేదమే అన్నారు. అప్పుడు చాలామంది అబ్బో వీళ్ళు వైదికులరా అని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే శంకరులు లాంటి వాళ్ళు వచ్చి, వాళ్ళు వైదికులు కాదురా బాబు, అశబ్దం ఈక్షతేర్ నాశబ్దం అని సూత్రం పెట్టి వాళ్ళు వైదికులు కాదు, వైదికుల్లా కనపడుతున్నారు అన్నారు. మన భారత సమాజానికి పట్టిన దురదృష్టం ఏమిటంటే వైదికుడిని వైదికుడు అన్న అవైదికుడిని నెత్తిని పెట్టుకుని, యథార్థమైన వైదికుడు బుద్ధులు లాంటి వాడిని మనం దూరం పెట్టాం. ఇది ఎలాగంటే దేశం కోసం సర్వస్వ త్యాగం చేసే నరేంద్ర మోడీ లాంటి వాడిని ఓడించి దేశానికి ద్రోహం తలపెట్టి వాళ్ళని నెత్తిమి పెట్టుకున్నట్టు లేదు. ఇది సంథింగ్ లైక్ దాట్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దాట్.
ఎనీవే సమ్ పాలిటిక్స్. కనుక ప్రధాన కారణవాదము అశబ్దము, అంటే వేద విరుద్ధము అని నిరాకరించడమైనది. ఇదంతా ప్రథమాధ్యాయంలో అయిందండి. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి మరి. ఇదానీం స్వపక్షే స్మృతి న్యాయ విరోధ పరిహార. ఇప్పుడు స్వపక్షము, స్వపక్షం అంటే ఏమిటో తెలుసునా అండి? జగత్తు మిథ్యా, మిథ్యా జగత్తుకు అధిష్టానం పరమాత్మ, జీవుడు అనేవాడు పరమాత్మ కంటే వేరే లేడు, ఇది స్వపక్షం. ఈ స్వపక్షానికి స్మృతుల యొక్క విరోధము గలదు అని పెద్ద దెబ్బలాట. స్మృతులంటే ఏ స్మృతుల విరోధం ఉన్నది? ఏ కాపిల స్మృతి విరోధము గలదు. కాపిల అంటే కపిల మహర్షి చేత రచించబడిన సాంఖ్య సూత్రాలు ఉన్నాయి, దానికి స్మృతి అనే స్టేటస్ ఇచ్చారు. దానికి స్మృతి అనే స్టేటస్ ఎందుకు వచ్చింది? కపిలుడికి మహర్షి అనే స్టేటస్ ఇచ్చారు. కపిల మహర్షి ఆయన అయినప్పుడు అదేమవుతుంది? స్మృతి అవుతుంది, అవుతుంది కదా. ఇప్పుడు ఒక ఆయనకి సిద్ధ గురువు అని మీరు స్టేటస్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏవో చిల్లర మాటలు ఏవో ఉంటాయి, చిన్న చిన్న మాటలు, పెద్ద పెద్ద విలువైన మాటలు ఏం కావు. కానీ ఆయన చెప్పిన మాటలకు ఏమి స్టేటస్ వస్తుంది? అనుగ్రహ భాషణము అనే స్టేటస్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పాఠానికి అనుగ్రహ భాషణం అనే స్టేటస్ ఉండదు, ఎందుకని? నాకు పీఠాధిపతి అనే స్టేటస్ లేదు కనుక. పీఠాధిపతి ఒక ఆయన వస్తాడు, వచ్చి ఇప్పుడు వారు అనుగ్రహ భాషణం చెప్తారు అనేప్పటికీ అందరూ చెవులు రిక్కించి వింటారు. ఆయన ఏం చెప్తాడు? మనం మానవుల వైపు పుట్టినందుకు ధర్మాన్ని ఆచరించాలి, కాబట్టి మీరందరూ కూడా మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేసి పూజలు చేయండి అని చెప్పేసి వెళ్తాడు. ఇదే అనుగ్రహ భాషణ. అది ఇంతకీ అది బాగానే ఉంది, ఆ మాట బాగానే ఉంది. మాఘమాసంలో పూజలు చేసి స్నానాలు చేయండి, ఆ మాట బాగానే ఉంది. అది దృష్టాంతంలో అది ఫిట్ కాలేదు. దృష్టాంతంలో ఎలాంటి వాక్యం ఉండాలి? ఒక అసందర్భమైన వాక్యం ఒకటి ఉండాలి, అప్పుడు అది దృష్టాంతంలో ఫిట్ అవుతుంది. అలాంటి వాక్యాన్ని మీరే పెట్టుకోండి. అలాంటి అనుగ్రహ భాషణం ఏదో చేసి స్నానం చేసేప్పుడు మట్టి గోదావరిలో వేయండి, పోనీ అది పెట్టుకోండి. స్నానం చేసేప్పుడు మట్టి గోదావరిలో వేయండి, వీడి తలకాయ మొత్తం ఆ పావంచాలంటారు, ఆ మెట్లన్నీ మట్టి పోసేసి జారిపోయిట్లా చేయడానికి పనికొస్తుంది తప్ప ఎందుకు పనికొస్తుంది? అర్థం లేని మాటలు. అక్కడ ఉన్న మట్టి తీసి అక్కడ వేస్తే అయిపోయా, మళ్ళీ మట్టి పొట్లాలు కట్టి పట్టుకెళ్ళి వేయక్కర్లేదు. ఏదో ఇలాంటిది ఏదో చెప్పడం చెప్పి అనుగ్రహ భాషణ అన్నాం. సమాజం వల్ల పోతూ ఉంటుంది. ఎనీవే డైగ్రెస్ అయ్యాను, ఏమనుకోకండి. స్మృతి అంటే కపిల మహర్షి యొక్క సూత్రములు, అవి మీ అద్వైత వేదాంతానికి విరుద్ధంగా ఉన్నాయి. నువ్వు ఇతర పక్షాలని నువ్వు తెగ ఖండించావు, ఆ స్మృతి మీ పక్షాన్ని ఒప్పుకోవట్లేదు, అద్వైతాన్ని ఒప్పుకోవట్లేదు. అద్వైత స్మృతులు ఉన్నాయి. ఇప్పుడు మా దేవాలయాలని మీరు ఎలా నడుపుతారండి, అలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటారు? ఆగమశాస్త్రంలో చెప్పినట్టు చేస్తున్నామంటారా అనరా? ఎలా తిరుమంజనం ముందు శాత్తు మురై తర్వాత ఉండాలి కదా, నువ్వు శాత్తు మురై చేసి తిరుమంజనం చేస్తున్నావు ఏమిటైనా ఎవడో అడిగాడు. ఆగమశాస్త్రంలో అలా చెప్పారు కాబట్టి అలా చేస్తున్నావు అని సమాధానం చెప్పారు, చెప్తున్నారు కదా. కాబట్టి మీ అద్వైతం మా ఆగమశాస్త్రం ఒప్పుకోవట్లేదు, కాబట్టి మీ అద్వైతాన్ని తీసి పక్కన పెట్టండి అంటాడు ఒకడు. దానికి రిప్లై ఇవ్వాలా అక్కర్లేదా? ఆ పని రెండో అధ్యాయంలో చేస్తారు. నెంబర్ వన్. నెంబర్ టూ న్యాయము. చూడండి, కొండ మట్టి నుంచి వస్తుందా చైతన్యం నుంచి వస్తుందా? కొండ ఇప్పుడు మట్టి నుంచి మంచినీళ్ళు తెచ్చుకోవాలి, తెచ్చుకుని ఇంట్లో మంచినీళ్ళు తాగాలి. మట్టి నుంచి వచ్చిన చైతన్యం కొండ పనికి వస్తుందా, చైతన్యం నుంచి వచ్చిన కొండ పనికి వస్తుందా? అర్థక్రియాకారిత్వం అంటే ప్రయోజనకరమైన పనిని ఏదైనా చేయాలంటే చైతన్యం నుంచి వచ్చిన కొండకి ఉపయోగిస్తుందా, మట్టి నుంచి వచ్చిన కొండ ఉపయోగపడుతుందా? మట్టిని ఇప్పుడు దేవుడికి, ఇప్పుడు కొండకి ప్రదక్షిణం చేయాలి, కొండకి ప్రదక్షిణం చేయాలంటే
రాళ్లతో తయారైన కొండకి ప్రదక్షిణం చేస్తావా, చైతన్యం నుంచి వచ్చిన కొండకి ప్రదక్షిణం చేస్తావా? చైతన్యం నుంచి వచ్చిన కొండకి ప్రదక్షిణ చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళక, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగేసి ఆ తర్వాత చైతన్యం నుంచి ఒక కొండని భావన చేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసేస్తే అయిపోతుంది. ఇంట్లో కూర్చొని వితిన్ 2 మినిట్స్ చేయొచ్చు. కాబట్టి ఈ జగత్తు చైతన్యం నుంచి రావడం ఏమిటండి? ఇదెక్కడ పిచ్చండి? సూర్యుడు చంద్రుడు చైతన్యం నుంచి వచ్చారా, లేకపోతే అక్కడ మండి గోళమా? అది చైతన్యం నుంచి ఎలా వస్తుంది అని న్యాయము, యుక్తి. దీనికి అద్వైతంలో పరిహారం చెప్పాలక్కర్లేదా? చేతనం బ్రహ్మం ఒక్కటే సత్యము అని నిరూపించాలంటే మరి ఈ జగత్తు చైతన్యం నుంచి వచ్చిందంట, వాట్ ఆర్ యు టాకింగ్? అది న్యాయము, దానికి పరిహారం చెప్పాలి. అది నవిలక్షణత్వాధికరణంలో అది చెప్పబోతున్నారు. ఇక ఈ విధంగా మీ సిద్ధాంతానికి స్మృతులు విరుద్ధంగా ఉన్నాయి, న్యాయము అంటే యుక్తి విరుద్ధంగా ఉంది అని ఒక దండయాత్ర ఉంటే దానికి పరిహారం చెప్పాలి. చెప్పకపోతే సిద్ధాంతం నిలబడదు. పరిహార ప్రధానాదివాదానాంచ న్యాయాభాసోపబృంహితత్వం. ఈ ప్రధానవాదులు ఉన్నారు చూసారా, అంటే ప్రధానం జగత్ కారణం అని చెప్పేవాళ్ళు, పరమాణువులు జగత్ కారణం అని చెప్పేవాళ్ళు, ఇలాగ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చెప్పేటువంటి మాటలు చాలా యుక్తియుక్తంగా చెప్తారు, చాలా యుక్తులు, మంచి లాజిక్తో చెప్తారు. చూడండి, బోధ గురువులు మీకు చేసే ఉపకారం ఏమీ ఉండదు. వాడేదో పాఠం చెప్తాడు, ఆ పాఠం వల్ల మీకేం ఒరుగుతుంది? ఎన్ని రోజులు పాఠం విన్నా ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి బోధ గురువులందరూ బాధ గురువులే, సిద్ధ గురువులు మాత్రమే నిజం గురువులు అని ఒక ఆయన మాట్లాడతాడు. అది ఎలా ఉంటుంది? మంచి యుక్తియుక్తంగా మాట్లాడతాడు. ఎంత యుక్తితో మాట్లాడతాడంటే అక్కడ కూర్చున్న 1000 మంది ఆహా ఎంత బాగా చెప్పారండి అని మహాసరదా పడిపోతూ ఉంటారు. అంత యుక్తిగా మాట్లాడతాడు. ఏమంటే అది యుక్తియా లేక యుక్తిలా కనబడే అసత్యమా? మీరు చెప్పండి. యుక్తిలా కనబడే అసత్యం, దానికి యుక్తి ఆభాసము అంటారు. ఏది అది యుక్తి కాదు, అది తప్పది, కానీ యుక్తిలా కనబడుతుంది, యుక్తిలా కనబడుతుంది. ఏమండి న్యాయాభాసము? న్యాయ అంటే యుక్తి, న్యాయాభాసము న్యాయములా కనబడుతుంది. అబ్బా ఎంత లాజికల్గా ఉందిరా అనిపిస్తుంది, కానీ దాంట్లో లాజిక్కే ఉండదు. ఈ సాంఖ్య సిద్ధాంతము మొదలైన సిద్ధాంతాలు ఉన్నాయి చూసారా, వాటి నిండా ఇవే. ఉపబృంహిత అంటే అవన్నీ కూడా ఇటువంటి యుక్త్యాభాసలతో నిండి ఉన్నాయి. మొదలు నుంచి తుది వరకు అన్ని యుక్త్యాభాసలే, ఒక్కటి యుక్తి ఉండదు. యుక్త్యాభాసలు తప్ప ఇంక ఏమీ ఉండదు అక్కడ. కానీ జగత్తులో అబ్బో అన్నట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరము గలదు. ఈ సాంఖ్య సిద్ధాంతము వీళ్ళు ఎలా కనపడతారంటే, అబ్బా ఎంత లాజికల్గా మాట్లాడుతున్నారా అన్నట్లు కనపడతారు. కానీ వాళ్ళు చెప్పే లాజిక్ అంతా కూడా తల్లకిందులు లాజిక్ అది, తప్పది, తప్పు లాజిక్ అది అని చెప్పాల్సి ఉంటుంది. అది కూడా ఈ అధ్యాయంలో చెప్తారు. ప్రతివేదాంతంచ సృష్ట్యాది ప్రక్రియాయాః అవిగీతత్వం. ఏమండి వేదాంత పోలండి, వేదంలోనూ ఆగమ శాస్త్రాల్లోనూ అక్కడ సృష్టి ఇలా అయింది అలా అయింది అంటూ ఏవేవో చెప్పారు. ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు, కానీ వేదాంతములలో అలా ఉండకూడదు. వేదాంతంలో తైత్రీయంలో స్మృతి సృష్టి ఓలా చెప్పి, ఛాందోగ్యంలో ఇంకోలా చెప్పి, ఐతరేయంలో మరోలా చెప్తే, వేదాంతంలో వేదాంతానికే పొంతన లేకపోతే అది దోషం కదా అని పూర్వపక్షం. అలాంటి భేదమేమీ లేదు, విరోధము. విగీతము అంటే విరోధం.
ఒక వేదాంతానికి మరో వేదాంతానికి, అంటే ఒక ఉపనిషత్తుకి మరో ఉపనిషత్తుకి సృష్టి యొక్క ప్రక్రియ విషయంలో విరోధముందని నువ్వు అంటున్నావు, నువ్వు పొరబడ్డావు, నువ్వు సరిగ్గా చూడలేదు ఉపనిషత్తులను, వాటిలో విరోధం అనేది లేదు అని ఆ విషయం. ఇత్యస్య అర్థజాతస్య ప్రతిపాదనాయ ద్వితీయోధ్యాయ ఆరభ్యతే. ఇన్ని విషయాలని వివరించుట కొరకై, ఎన్ని విషయాలు వచ్చాయి మనకి, స్మృతి విరోధ పరిహారము, న్యాయ విరోధ పరిహారము, ప్రధానాది సిద్ధాంతములలో ఉండే న్యాయములు, న్యాయభాషలే న్యాయములు కానే కావు, వేదాంతముల యందు సృష్టి ప్రక్రియ విషయములో విరోధము లేదు అనే నాలుగు విషయాలను ప్రతిపాదించుట కొరకై రెండవ అధ్యాయము ఆరంభింపబడుచున్నది. తత్ర ప్రథమం తావత్ స్మృతి విరోధము పుణ్యస్య పరిహరతి స్మృత్యనవకాశదోష ప్రసంగ ఇది చేన్నాన్య స్మృత్యనవకాశదోష ప్రసంగాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం. సాయంకాలం గీతా క్లాసు, రేపు జ్యోతిరధికరణం.